హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అమర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్స్ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు గమనిస్తూ ఉంటే ఒక పక్క కూటమికి చెందినటువంటి నేతలు నూట ముప్పై సీట్లతోనూ నూట నలభై సీట్లతోనూ నూట యాభై సీట్లతోనూ అధికారంలోకి వస్తున్నావు అనేటువంటి కామెంట్లు చేస్తుంటే రీసెంట్గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఐబ్యాక్ టీంతో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు మీట్ అయినటువంటి సందర్భంగా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఒక్కసారిగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని కూటమికి ఉన్నటువంటి అంచనాలను తలకిందులు చేశాయంటే ఆల్మోస్ట్ నిజమే అనుకోవచ్చు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి గల కారణాలపై కూడా రకరకాల విశ్లేషణలు వస్తూనే ఉన్నాయి ఆయన కాన్ఫిడెంట్ ఆయనకి ఎలా వచ్చింది ఖచ్చితంగా గెలుస్తామన్న ధీమా ఎలా వ్యక్తపరుస్తున్నారు అనేటువంటి విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి మరోపక్క కోటమి అయితే ఆయన కామెంట్ల తర్వాత పూర్తిగా డల్ అయిపోయినటువంటి పరిస్థితి కూడా నిన్నటి నుంచి చూస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో ఆత్మసాక్షి వాళ్ళు ఆఫ్టర్ ఎలక్షన్ వాళ్ళొక అనాలసిస్ రిపోర్ట్ ఒకటి రిలీజ్ చేయడం కూడా జరిగింది వాళ్ళు రిలీజ్ చేసినటువంటి అనాలసిస్ రిపోర్టు ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేదా చంద్రబాబు నాయుడు గారు కూటమి చెప్తున్నటువంటి కామెంట్లకి ఈ రిపోర్ట్కి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి ఎటువంటి ప్రత్యేకతలు ఈ రిపోర్ట్లో సంతరించుకున్నాయో ఎలక్షన్ అనంతరం వచ్చినటువంటి రిపోర్ట్ కాబట్టి అందరికీ సర్వత్రా ఉత్కంఠ నెలకొంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే చూద్దాం అసలు దీంట్లో ఆత్మసాక్షి సర్వే ఏం చెబుతోంది పోలింగ్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత ఓటర్ల అభిప్రాయం ఎలా ఉంది అసలు వాళ్ళు ఏ ఏ అంశాల మీద ఈ అభిప్రాయాల సేకరణ జరిగింది అనేది చాలా డీటెయిల్గా ఇచ్చారు ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎక్కడ ఎడ్జ్ ఉంది అనేది కూడా జిల్లా జిల్లాల వైజ్గా నియోజకవర్గాల వారిగా ఇవ్వడం కూడా జరిగింది ఒకసారి వాటిని కూడా మనం పరిశీలిస్తే బ్యాటిల్ గ్రౌండ్ ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వీళ్ళు కొన్ని ఫ్యాక్టర్స్ మే చేశారనమాట ఫ్యాక్టర్స్ మెయిన్ ఫ్యాక్టర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డివిజన్ ఆఫ్ ఓటర్స్ అమంగ్ పార్టీస్ అండ్ క్యాష్ బేజెస్ ఇన్ఫ్లేషన్ వాలంటరీ సిస్టమ్ అండ్ గ్రామ సచివాలయ సిస్టమ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఆఫ్ వైఎస్ఆర్సిపి అండ్ టీడీపీ అలయన్స్ అనౌన్స్డ్ ఇన్ దేర్ మేనిఫెస్టో అలయన్స్ ఆఫ్ టీడీపీ జేఎస్పీ అండ్ బీజేపీ అన్నాచురల్ అలయన్స్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది అంటే ఎవరి హయాంలో అభివృద్ధి జరిగింది ఎవరి హయాంలో కూటమిని ప్రజలు నమ్ముతున్నారా లేదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను ప్రజలు నమ్ముతున్నారా ఇద్దరు ఎలక్షన్స్కి ముందు ఇరు పార్టీలు నిర్వహ రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోల్ని ప్రజలు ఏ విధంగా ఎవరి మేనిఫెస్టోని ప్రజలు నమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ అంశాలు కూడా ఈ అంశాల మీదే తీసుకొని లేటెస్ట్గా ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి కావచ్చు అలాగే పెరుగుతున్న ఎలక్ట్రికల్ బిల్స్కి సంబంధించి కావచ్చు ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇది చాలా ప్రత్యేకంగా కూటమి అభ్యర్థులకి జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు ప్రభుత్వం మీద కావచ్చు ఎటువంటి ఆరోపణలు చేయడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో ఫైనల్గా అందుకున్నటువంటి ఇష్యూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు ఎంతమంది మీద ప్రభావం చూపించింది దీని ప్రభావం అసలు ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందా ఆ ప్రభావంతో ఓటింగ్ పర్సెంట్ కూటమికి పెరిగిందా లేదు జనాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి నమ్ముతూ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకే ఓటింగ్ పర్సెంట్ పెరిగిందా అనే యాంగిల్లో కూడా ఇది కూడా మెయిన్గా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే పద్నాలుగు అంశాలతో వీళ్ళు జనాల్లోకి తీసుకెళ్ళినప్పటికి కూడా ఇక్కడ చూస్తే ప్రత్యేకంగా ఫిమేల్ ఓటింగ్ పర్సెంటేజ్ ఎలా ఉంది మేల్ ఓటింగ్ పర్సెంటేజ్ ఎలా ఉంది రూరల్లో ఎలా ఉంది అర్బన్లో ఎలా ఉంది పూర్ అండ్ వెరీ పూర్ ఓటింగ్ ఎలా ఉంది బీసీ ఓటింగ్ ముస్లిమ్స్ గవర్నమెంట్ ఎంప్లాయీసు ఈ పర్సెంటేజ్ ప్రకారం చూద్దాం ముందుగా ఫిమేల్ ఓటింగ్ చూస్తే యాభై మూడు పర్సెంట్ వైఎస్ఆర్సిపికి నలభై ఐదు పర్సెంట్ టీడీపీ అలయన్స్కి టూ పర్సెంట్ అదర్స్కి అలాగే మేల్ ఓటింగ్ చూస్తే నలభై ఎనిమిది పర్సెంట్ వైఎస్ఆర్సిపికి టీడీపీ అలయన్స్కి యాభై పర్సెంట్ టూ పర్సెంట్ అదర్సు టూ పర్సెంట్ రూరల్ ఓటింగ్ చూసుకుంటే యాభై మూడు పర్సెంట్ మళ్ళీ వీళ్ళు కూడా ఫిమేల్ ఓటింగ్ లాగానే ఉంది రూరల్ పర్సెంట్లో కూడా యాభై మూడు పది శాతం అలాగే టీడీపీ అలయన్స్ కి చూసుకుంటే నలభై ఆరు పర్సెంట్ అదర్స్ కి వన్ పర్సెంట్ అర్బన్ ఓటింగ్ లో చూసుకుంటే నలభై ఏడు శాతం యాఫే ఒకటి అలయన్స్కి ఇక్కడ అర్బన్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఉన్నటువంటిది చూస్తూ ఉన్నాము అర్బన్లో వైఎస్ఆర్సీపీ మీద వ్యతిరేకత కాస్త ఉంది ఆ వ్యతిరేకతను వాళ్ళు ఏ విధంగా డిమార్ట్ చేస్తున్నారు అనేటువంటిది ఫస్ట్ నుంచి చెప్తూ ఉంటే వీళ్ళు కూడా అలాగే ఇచ్చారనమాట లో ఉన్నటువంటి పరిస్థితి అర్బన్లో ఉన్నటువంటి పరిస్థితి అర్బన్ లో నాలుగు పర్సెంట్ టీడీపీ అలయన్స్కే నాలుగు పర్సెంట్ కూడా ఇక్కడ వేళకే ఎక్స్ట్రా వచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము అలాగే పూర్ అండ్ వెరీపూర్ చూసుకుంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్ వైఎస్ఆర్సిపికి ఫార్టీ సెవెన్ పర్సెంట్ టీడీపీ అలయన్స్కి బీసీ ఓటింగ్ చూసుకుంటే యాభై శాతం వైఎస్ఆర్సిపికి నలభై తొమ్మిది శాతం టీడీపీ అలయన్స్కి ఒక శాతం మాత్రమే అదర్స్కి అలాగే ముస్లిమ్స్ అరవై నాలుగు శాతం వైఎస్ఆర్సిపి ముప్పై నాలుగు శాతం టీడీపీ అలయన్స్ ఈ ముస్లింస్ ఓటు కూడా చాలా డామినేట్ చేసింది అనుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే నాలుగు పర్సెంట్ ముస్లిం ఓటర్లకు ఉన్నటువంటి దాన్ని మేము అధికారంలోకి నెక్స్ట్ మార్లు అధికారంలోకి రాగానే తీసేస్తాము అనేటువంటి కామెంట్లు వాళ్ళు ఎప్పుడైతే చేశారో దాంట్లో కూటమిలో ఉన్నటువంటి భాగంగా అటు పక్కేమో కేంద్రంలోనేమో బీజేపీని సమర్థిస్తున్నారు రాష్ట్రంలోకి వచ్చినప్పటికీ ముస్లింస్కి వాళ్ళకి చర్చిలు కట్టించింది కావచ్చు ముస్లింస్కి మసీదులు కట్టించింది కావచ్చు లేదు ముస్లింస్ని ఎక్కువ కాపాడుకున్నది కావచ్చు వాళ్ళకి పర్సెంటే ఏ విధంగా దీని వాళ్ళకి రిజర్వేషన్స్ ఉండాలనే దాంట్లో వాళ్ళకి చేసింది కావచ్చు టీడీపీఏ అనేటువంటి ప్రచారం చేసుకుంటూనే వచ్చింది ఈ వైఖరిని కూడా ఇక్కడ ప్రజలు ముస్లిం సమాజం అయితే నమ్మిన పరిస్థితి అయితే లేనట్టుగానే కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ముప్పై నాలుగు పర్సెంట్ ఇక్కడ అరవై నాలుగు పర్సెంట్ దాదాపుగా ముప్పై పర్సెంట్ ఇక్కడ డిఫరెన్స్ కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీకే ముప్పై పర్సెంట్ ఎక్స్ట్రా బిల్లు వేసినట్టుగా కనిపిస్తుంది అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కూడా చాలా రకరకాల రూమర్స్ వచ్చాయి పోస్టల్ బ్యాలెట్ మొత్తం వన్ సైడ్ కూటమికి పడిపోయాయి అందుకే టీడీపీ అధికారంలోకి రాబోతుంది అనేటువంటి ఇవి చాలా బయటకు వచ్చాయి పోస్టల్ బ్యాలెట్స్ వచ్చిన తర్వాత అయితే ఇక్కడ పోస్టల్ బ్యాలెట్లో కూడా చూసుకుంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి వచ్చింది ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ టీడీపీకి అలయన్స్కి వచ్చింది అనేటువంటిది ఈ ఆత్మసాక్షి గ్రూప్ ఇచ్చినటువంటి రిపోర్టు ఇక్కడ చూసుకున్నా కూడా నైన్ పర్సెంట్ మాత్రమే టీడీపీకి ఈ ఇక్కడ పడినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము కానీ ఆ నైన్ పర్సెంట్తో అధికారంలోకి వస్తారా అంటే అది ఎంతవరకు జరుగుతుందనే చూడాలి అయితే వీళ్ళు ఈ పద్నాలుగు యాంగిల్స్లో కూడా వీళ్ళు చేసినటువంటి సర్వేని చూసుకునే రిపోర్ట్ని చూసుకుంటే కూడా నెక్స్ట్ చీఫ్ మినిస్టర్గా చాయిస్ ఎవరైతే చీఫ్ మినిస్టర్ బాగుంటుందని చెప్పి ప్రజలు చాయిస్ అనుకున్నప్పుడు ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నలభై ఐదు పర్సెంట్ ఎన్ చంద్రబాబు నాయుడు గారికి థర్టీ ఫోర్ పర్సెంట్ కే పవన్ కళ్యాణ్ గారికి ఎయిట్ పర్సెంటు అదర్స్ త్రీ పర్సెంట్ ఏమో ఎవరు వచ్చినా పర్వాలేదు ఎవరు వస్తే ఏముంది పలా వాళ్ళు వస్తే బాగుంటుందని చెప్పలేము అనుకుంటే వాళ్ళు కూడా టెన్ పర్సెంట్ ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ కంటే అదర్స్ కంటే ఎక్కువ పర్సెంటేజ్ వీళ్ళే ఉన్నారు కానీ ముప్పై నాలుగు పర్సెంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటుంటే నలభై ఐదు శాతం మంది జగన్మోహన్ రెడ్డి గారే మరలా సేమ్ కావాలని కోరుకుంటున్నారు అనేది ఈ రిపోర్ట్ యొక్క సారాంశం అలాగే తర్వాత వర్కింగ్ స్టైల్ ఆఫ్ సీఎం ఎవరి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వర్క్ స్టైల్ బాగుందా లేదు ఎవరి వర్క్ స్టైల్ బాగుంది అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారి వర్కింగ్ స్టైల్ ఎలా దానికి ఇక్కడ వెరీ గుడ్ సాటిస్ఫైడ్ అనేది ఫిఫ్టీన్ పర్సెంట్ గుడ్ అనేది థర్టీ పర్సెంట్ యావరేజ్ అనేది ట్వెల్వ్ పర్సెంట్ బ్యాడ్ అనేది థర్టీ ఫోర్ పర్సెంట్ ఏమో చెప్పలేము వాళ్ళు ఎక్కడ కూడా ఒక తొమ్మిది పర్సెంట్ ఉన్నారు అలాగే నెక్స్ట్ బెస్ట్ పార్టీ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎవరు బాగా డెవలప్ చేశారు ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసింది అనే దా విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ ఫార్టీ సెవెన్ పర్సెంటు టీడీపీ జేఎస్పి బీజేపీ అలయన్స్కి వచ్చేటప్పటికి ఫార్టీ వన్ పర్సెంటు అదర్సు ఫోర్ పర్సెంట్ కాన్సే అనేవాళ్ళు ఎయిట్ పర్సెంట్ వీళ్ళు మాత్రం ఎక్కడికి పోయినా కూడా ఈ పర్సెంటేజ్ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది జనరల్గా ఓటర్లు కాన్సే అనే వాళ్ళ దగ్గరే ఎక్కువ డిసైడింగ్ ఫ్యాక్టరింగ్ కూడా ఉంటుంది ఎవరికి లాస్ట్ మినిట్లో ఫైనల్గా వాళ్ళు ఓటేస్తారనేది ఓ ఓటింగ్ బటన్ దగ్గరికి వెళ్ళినంత వరకు కూడా వాళ్ళు ఎవరికి వేయాలనేది కూడా వాళ్ళ మైండ్లో ఉండదు అప్పుడు ఆ క్షణంలో వాళ్ళ మైండ్లో ఏది కనిపిస్తే అదే దానికి వేసేటువంటి పర్సంటేజ్ వీళ్ళంతా వీళ్ళందరూ ఎవరికి వేస్తే ఎక్కువ వాళ్ళకే గెలుపు అవకాశాలు ఉంటాయనేది కూడా గతంలో ఉన్నటువంటి రిపోర్ట్లు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ మినిస్టర్స్ మేనిఫెస్టోస్ ఒపీనియన్ ఆఫ్ ద మేనిఫెస్టోస్ రిలీజ్డ్ బై వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ అలయన్స్ అన్నప్పుడు ఎవరి మేనిఫెస్టో బాగుంది ఎలక్షన్స్ బిఫోర్ ఇరు పార్టీలు మేనిఫెస్టోలు రిలీజ్ చేశాయి అయితే ఆ మేనిఫెస్టో ఎవరే బాగున్నాయి ఎవరిని ప్రజలు బిలీవ్ చేస్తున్నారంటే వైఎస్ఆర్సిపి మేనిఫెస్టోని నలభై శాతం మంది బిలీవ్ చేస్తున్నారు అలాగే టీడీపీ అలయన్స్ మేనిఫెస్టోకి సంబంధించి ముప్పై శాతం మంది కాంట్ బిలీవ్ బోత్ వైఎస్ఆర్సిపి అండ్ టీడీపీ మేనిఫెస్టోస్ అన్నవాళ్ళు నైన్టీన్ పర్సెంట్ ఇంక ఇక్కడ వేల పర్సెంట్ కాస్త ఇంకెక్కువైందనుకోవచ్చు కాంటు అనేవాళ్ళు కూడా ఒక సిక్స్ పర్సెంట్ ఉన్నారు ఈ సిక్స్ ఈ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ తీసేస్తే నలభై శాతం మంది వైఎస్ఆర్సిపి వైపు ముప్పై ఐదు శాతం మంది టీడీపీ వైపు మేనిఫెస్టో వైపు ఉన్నటువంటి పరిస్థితి అలాగే ఒపీనియన్ ఆఫ్ ద వాలంటరీ సిస్టమ్ అండ్ గ్రామ సచివాలయ సిస్టమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ గుడ్ యూజువల్ ఫర్ సిటిజన్స్ అంటే ఫార్టీ పర్సెంట్ మెంబర్స్ యావరేజ్ పార్షియల్లీ యూజువల్ ఫర్ సిటిజన్స్ అంటే ఇరవై రెండు శాతం మంది బ్యాడ్ నాట్ యూజువల్ ఫర్ సిటిజన్స్ అంటే ఇరవై ఎనిమిది మంది కాన్స్ వాళ్ళు కూడా టెన్ పర్సెంట్ ఏపీ క్యాపిటల్ ఇష్యూ ఒపీనియన్ ఆఫ్ ఏపీ క్యాపిటల్ ఇష్యూకి వచ్చేటప్పటికి సపోర్టింగ్ క్యాపిటల్స్కి ముప్పై మూడు శాతం మంది అమరావతి ఈజ్ ఓన్లీ ద క్యాపిటల్ అనేవాళ్ళు ఇరవై మూడు శాతం మంది క్యాపిటల్ ఈజ్ నాట్ ఇష్యూ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు థర్టీ టూ పర్సెంట్ మంది ఈ థర్టీ టూ పర్సెంట్ మెంబర్స్ వేసుకున్న కూడా క్యాపిటల్తో అవసరం లేదనుకున్న వాళ్ళు ప్లస్ సపోర్టింగ్ చేసి క్యాపిటల్స్ కి మూడు రాజధానులకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ముప్పై మూడు ప్లస్ ముప్పై రెండు వేసుకుంటే అరవై ఐదు శాతం మంది ప్రజలు రాజధాని ఎక్కడుంటే మాకేంది మాకు కావాల్సింది ప్రతిదీ మా ఇంటి దగ్గరికి వస్తుంది గ్రామ సచివాలయాలు ఉన్నాయి వాలంటరీ వ్యవస్థ ఉంది ఏది కావాలన్నా గతంలో మేము ఎంఆర్ఓ ఆఫీస్కో ఎమ్మెల్యే గారి ఇంటికో లేకపోతే సదరు అధికారి ఇంటికో వెళ్ళి మేము అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు మాకు ఆ పరిస్థితి లేదు అలాంటప్పుడు రాష్ట్ర రాజధాని ఎక్కడుంటే మాకేంటి రాజధానితో మాకేం సంబంధం అనుకున్న వాళ్ళంతా ముప్పై మూడు ప్లస్ ముప్పై రెండు అరవై ఐదు శాతం మంది ప్రజలు ఉన్నారు అంటే ఆల్మోస్ట్ ఎక్కడే అర్థమైపోతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరొకసారి ఏం ఊరుకుంటున్నారు అనేటువంటి అంశం కూడా తర్వాత పర్ఫార్మెన్స్ ఆఫ్ ఏపీ గవర్నమెంట్ అట్ ద టైమ్ ఆఫ్ కరోనా పాండమిక్ కరోనా పాండమిక్ టైంలో గవర్నమెంట్ ఏ విధంగా పనిచేసింది ఏ విధంగా ప్రజలకు సహాయపడింది పేదలను ఏ విధంగా ఆదుకుంది త్రూ వాలంటీర్ వ్యవస్థ కావచ్చు లేదంటే హాస్పిటాలిటీ వ్యవహారానికి సంబంధించి కావచ్చు వివిధ రాష్ట్రాలు చూసాము ఎక్కువైపోయినటువంటి పేషెంట్లకి ఆక్సిజన్ సిలిండర్లు కూడా దొరక్క అన్ని రాష్ట్రాలు ఏ రాజధాని సిటీకి వెళ్తే మాకు దొరుకుతుంది అనేటువంటి దాంతో ప్రతి మినిస్టర్కి ఎమ్మెల్యేకి ఏ విధంగా క్యూలు కట్టినటువంటి పరిస్థితిని చూసాము కానీ ఇక్కడ అదే విషయానికి సంబంధించి జరిగినప్పుడు సాటిస్ఫైడ్ విత్ ఏపీ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ ముప్పై నాలుగు శాతం సాటిస్ఫైడ్గా ఉన్నటువంటి ప్రజలు ఇచ్చినటువంటి రిపోర్టు వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా చూసుకుంటే సాటిస్ఫైడ్ పార్షియల్లీ విత్ ఏపీ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ ఇరవై ఏడు శాతం నాట్ సాటిస్ఫైడ్ పార్షియల్వి ఏపీ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ వాళ్ళు ఇరవై ఒకటి అన్న అన్నవాళ్ళు పద్దెనిమిది ఎవరైతే వాస్తవంగా ఆ పాండమిక్ టైంలో త్రూ గవర్నమెంట్ కావచ్చు లేదు వాలంటరీ వ్యవస్థ ద్వారా కావచ్చు ఎవరైతే లబ్ధి పొందారో అటువంటి వాళ్ళంతా కూడా దాదాపుగా ఇక్కడ ముప్పై నాలుగు ప్లస్ ఇరవై ఏడు అరవై ఒక పర్సెంట్ గుడ్ పర్సెంటేజ్ వాళ్ళు మంచిగా వీళ్ళకి పర్ఫార్మెన్స్ ఇచ్చారు అంటే ఇక్కడ కూడా ప్రజలంతా గవర్నమెంట్ వైపే మొగ్గు చూపుతున్నారు అనేది కూడా మరొకసారి అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఒపీనియన్ అలయన్స్ ఆఫ్ టీడీపీ జనసేన అండ్ బీజేపీ ఆపర్చునిటీస్ అలయన్స్ ఫర్ నాట్ సపోర్టింగ్ అంటే ఫార్టీ ఫోర్ పర్సెంట్ సపోర్టింగ్ అండ్ సాటిస్ఫైడ్ విత్ అలయన్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ అంటే థర్టీ నైన్ పర్సెంట్ కాన్ సేనే వాళ్ళు సెవెంటీన్ పర్సెంట్ వీళ్ళొస్తే ఈ ఆపర్చునిటీని ఈ కూటమి ఆపర్చునిటీని మళ్ళీ ఒకసారి వినియోగించుకుంటారా రెండు వేల పద్నాలుగులో కూటమిలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు ఏంటి ఇప్పుడు మరలా కూటమి ఇదే విధంగా కూటమి కడితే ఇప్పుడున్నటువంటి ఈ ఆపర్చునిటీని ఏ విధంగా ఉపయోగించుకుంటారనే దానికి దానికి కూడా నలభై నాలుగు పర్సెంట్ ఇక్కడ ముప్పై తొమ్మిది పర్సెంట్ చేసినటువంటి పరిస్థితి ఇక ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే వై టీడీపీ అలయన్స్ లూజింగ్ ఇట్స్ గ్రౌండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే వీళ్ళు కూటమి కట్టి కూడా ఏ ఏ అంశాలు వాళ్ళకి కలిసి రాలేదు ఏ ఏ అంశాలు వాళ్ళకి నష్టపరిచాయనేటువంటి యాంగిల్లో కూడా ఇలా క్లుప్తంగా ఇచ్చినటువంటి పరిస్థితి రెండు నెలలు వైఎస్ఆర్సీపీ మరియు టీడీపీ కూటమి ప్రచారాన్ని పరిశీలించగా టీడీపీ కూటమి కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు ఏ ఏ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా భద్రత కల్పించగలరో చెప్పి ప్రజల విశ్వాసం పొందడంలో విఫలం చెందారు ప్రజలలో ఈ కూటమిపై పూర్తి నమ్మకం కాలి కాలిగించలేకపోయారు కలిగించలేకపోయారు ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం పరిశీలించగా కేవలం వైఎస్ఆర్ సిపిని అధికారంలో నుంచి తొలగించి తాము అధికారం చేపట్టడమే అజెండాగా ప్రభుత్వాన్ని మరియు సీఎం జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగత విమర్శలు చేసి నెగిటివ్ క్యాంపెయినింగ్ చేయటం వల్ల టీడీపీ కూటమికి ఆశించిన ఫలితాలు రావు అండవలో సందేహం లేదు టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో జనసేన బీజేపీలు పోటీ చేయనున్న నియోజకవర్గాలు పంపిణీలో ఏ విధమైన శాస్త్రీయత లేకపోవడం వల్ల జనసేన కావచ్చు బీజేపీకి కావచ్చు కేటాయించబడ్డ ముప్పై ఒక్క ఎమ్మెల్యే స్థానాల్లో సుమారుగా ఇరవై నుండి ఇరవై ఒక్క ఎమ్మెల్యే స్థానాలు రెండు పార్టీలకు సంబంధించి కోల్పోవడం ఖాయంగా కనబడుతున్నట్లయించినటువంటి రిపోర్టు టీడీపీ పోటీ చేయనున్న నూట నలభై నాలుగు ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో సుమారు ఇరవై రెండు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక అనుకున్నంత స్థాయిలో లేదు బీజేపీతో టీడీపీ పొత్తు వల్ల ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పోటీ చేయనున్న నియోజకవర్గాల్లో సుమారుగా పదిహేను నుండి పదిహేడు ఎమ్మెల్యే స్థానాల్లో టీడీపీ కోల్ టీడీపీ కోల్పోయే పరిస్థితే ఎదుర్కో ఎదుర్కోవచ్చునన్నది విలుస్తున్నటువంటి రిపోర్ట్ అనమాట గతంలో అప్పటి మాజీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ధర్మ పోరాట దీక్షలు చేసి బీజేపీ ఆంధ్రప్రదేశ్కు పోలవరం రైల్వే జోన్ స్పెషల్ స్టేటస్ ఫర్ ఏపీ ఎట్సెట్రా ఇవ్వలేదని నరేంద్ర మోడీ గారిపై వ్యక్తిగత దాడి చేసి ఇప్పుడు ఎలా పొత్తు పెట్టుకున్నారు అనే విషయంలో ఏపీ ప్రజలకు ఓటర్లకు సరైన రీతిలో సమాధానం చెప్పి ప్రజలను ఒప్పించడంలో పూర్తిగా టీడీపీ జనసేన విఫలం చెందారు వైఎస్ఆర్సిపి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో చేసిన సోషల్ ఇంజనీరింగ్తో పోల్చితే టీడీపీ పార్టీ పూర్తిగా విఫలం చెందింది విశ్వసనీయత అనే అంశాన్ని పరిశీలించగా టీడీపీ కూటమి విడుదల చేసిన ప్రణాళిక మేనిఫెస్టోను ప్రజలు పూర్తిగా నమ్మడం లేదు అంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టోలో అంశాలను పూర్తిగా అమలు చేయకపోవడం మరోపక్క వైఎస్ఆర్సీపీ ప్రకటించిన నవరత్నాల పథకాలు గ్రామీణ స్థాయిలో వాలంటరీ సిస్టమ్ గ్రామీణ సచివాలయాల వ్యవస్థ ఆర్బీకేలు విలేజ్ క్లినిక్లపై ప్రజలకు ఆదరణ అభిప్రాయం వైఎస్ఆర్సీపీ పార్టీపై ఉన్నాయి ఈ గత నాలుగు రోజులుగా ఎలక్షన్ అయిపోయిన అనంతరం నాలుగు రోజులు చేసినటువంటి ఉన్నటువంటి పరిస్థితి టీడీపీ జనసేన బీజేపీ కూటమి పోల్ మేనేజ్మెంట్లో చాలా నియోజకవర్గాల్లో విఫలం చెందింది క్షేత్ర స్థాయి నివేదికల ప్రకారం కొన్ని ప్రచార మాధ్యమాలను ఉపయోగించుకొని టీడీపీ జనసేన పార్టీ చేసిన ప్రచారం మరియు పుకార్ల వల్ల టీడీపీ కూటమి కొంతవరకు నష్టపో నష్టపోవచ్చున్నదనేటువంటిది రిపోర్టు ఎలక్షన్ క్యాంపెయిన్లో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మీ ఇంటింటా అభివృద్ధి సంక్షేమ అమలు తీరు పరిశీలించి మీకు న్యాయం జరిగితేనే నా పార్టీకి ఓటు వేయండి పాజిటివ్ కాంపెయిన్ అనమాట ఇది అని ఓటర్లను అభ్యర్థించడం వల్ల వైఎస్ఆర్సీపీ నమ్మకం కలగడంలో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారు టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్లో జనసేన ఇరవై ఒకటి ఎమ్మెల్యే సీట్లకి కేటాయించడం వల్ల ఓట్ ట్రాన్స్ఫర్ సరిగ్గా జరగలేదు బీసీలలో యాదవ శెట్టి బలిజ గౌడ ఈడిగా కురుబా కమ్యూనిటీలలో ఎక్కువ శాతం ఓటర్లు వైఎస్ఆర్సీపీకి అండగా నిలబడ్డారు బీజేపీతో టీడీపీ జనసేన అలయన్స్ వల్ల ముస్లిం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గంలో కొన్నిటిని కోల్పోవాల్సి వచ్చింది కాపు తెలగా బలిజా కమ్యూనిటీ ఓటింగ్లో స్ప్లిట్ రావడం వల్ల టీడీపీ కూటమికి ఇబ్బందిగా ఉంది అది ఈ అంశాలు టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్తో పోల్చుకుంటే ఈ అంశాల్లో టీడీపీ వెనకబడి ఉన్నది ఆ అంశాల ప్రకారం ప్రజలను ప్రజలకు నచ్చజెప్పే విషయంలో కావచ్చు లేదా ప్రజలకి వాళ్ళ యొక్క అభిప్రాయాలు వీళ్ళే ఈ కూటమి యొక్క ఉపయోగాన్ని ప్రజలకు తెలియజేసే విధాన విధానంలో కావచ్చు కూటమి పూర్తిగా విఫలమైంది ఈ అంశాల వల్ల అనేటువంటిది వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి చూసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి టీడీపీ కూటమి చేసిన ప్రచారం వైఎస్ఆర్సిపికి ధీటుగా ఎదుర్కోలేకపోయింది కొంతవరకు చివరిలో వైఎస్ఆర్సిపి దీనిపై దృష్టి పెట్టినది కానీ అనుకున్న స్థాయిలో జరగలేదు చేసిన అభివృద్ధిని వివిధ కేటగిరీల్లో కల్పించబడిన ఉద్యోగాలను వైఎస్ఆర్సిపి తగిన రీతిలో ప్రచారం చేసుకోలేదు ఎలక్ట్రికల్ బిల్స్ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను వైఎస్ఆర్సిపి పట్టించుకోలేదు ఇవి కూడా అంటే వైఎస్ఆర్సిపి తరఫున ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి వైఎస్ఆర్సిపి ఎంత చేసినప్పటికీ కూడా ఇంకా ప్రజల్లోకి పోవాల్సినటువంటి అంశాలని ఏ విధంగా అంటే కూటమి ప్రచారం చేస్తున్న దాన్ని వీళ్ళు అనుకున్న స్థాయిలో వీళ్ళు వాళ్ళ మీద ఎఫర్ట్ పెట్టలేకపోయారని కావచ్చు లేదు ఉద్యోగ క ఉద్యోగాలు కల్పించ కల్పించబడినటువంటి ఉద్యోగాలు వివిధ కేటగిరీల్లో దాదాపుగా రెండున్నర లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఏ ప్రొవైడ్ చేయగలిగినటువంటి ప్రభుత్వం ఈ విధంగా ప్రొవైడ్ చేసామని చెప్పుకోవడంలో కూడా వెనకబడింది అనేటువంటిది సరిగ్గా ప్రచారం చేసుకోలేనటువంటిది అంటే వీళ్ళకి ఉన్నటువంటి మైనస్ అనేది వీళ్ళ రిపోర్టు అలాగే ఎలక్ట్రికల్ బిల్స్కి సంబంధించి ప్రజలు పడుతున్న ఇబ్బందులు వాటిని అసలు పట్టించుకోలేదు దాని ఊసే ఎక్కడ ప్రస్తావన కూడా జరగలేదు అనేటువంటిది ఇది ఒక మైనస్ పాయింట్గా వీటికి సంబంధించినటువంటి చెప్పుకొచ్చారనమాట ఇక జనరల్ పాయింట్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే అంశం కానే కాదు వైఎస్ఆర్సీపీ మరియు టీడీపీ కుటుంబ పార్టీలకు ఈ రాజధాని అంశం ఏమాత్రం ఉపయోగం లేదు క్షేత్ర క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను పరిశీలించగా జగన్మోహన్ రెడ్డి మరియు చంద్రబాబు నాయుడులలో ఎవరు ముఖ్యమంత్రి అనే అంశాన్ని ఆధారంగా మాత్రమే ఈ ఎన్నికలు జరిగినాయి అనే దాని మీద కూడా వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రజల్లో వాళ్ళు తీసుకున్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయాల సేకరణకు సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ అనమాట సో ఇక్కడ నుంచి అంటే ఏ పార్టీకి ఎంత పర్సెంటేజ్ పోలైంది ఏ పార్టీకి ఎన్ని సీట్లు పోలైనాయి అనేది దానికి సంబంధించి చూసుకుంటే కూడా స్టడీ అనాలిసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ టూ ట్వంటీ ఫోర్ ప్రొజెక్షన్ ఆఫ్ ఓట్ షేర్ ఫర్ ద పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చూసుకుంటే కూడా చాలా క్లారిటీగా కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీకి ఫిఫ్టీ పర్సెంట్ టీడీపీ అలయన్స్ కి ఫార్టీ సిక్స్ పాయింట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కి టూ పాయింట్ టూ పర్సెంట్ అదర్స్ కి వన్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్గా వీళ్ళు ఇక్కడ ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట అయితే ప్రొజెక్షన్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఫర్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఓవరాల్గా వీళ్ళు ఇచ్చినటువంటిది వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపికి నూట ఇరవై ఆరు సీట్లు టీడీపీ అలయన్స్కి నలభై తొమ్మిది సీట్లు ఇంకా కాంగ్రెస్ పార్టీ కావచ్చు అదర్స్ కావచ్చు అసలు వాళ్ళు రేస్లోనే లేరు కేవలం వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి పోటీ సో ఈ రకంగా చూసుకుంటే కూడా జిల్లాల వారీగా ఇక్కడ నుంచి పర్సెంటేజ్ అయిపోయింది నెక్స్ట్ జిల్లాల వారీగా చూసుకుంటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వైజ్గా ఎక్స్పెక్టెడ్ అనమాట ఇవన్నీ డిస్టిక్ శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెట్టుకుంటే శ్రీకాకుళంలో మొత్తం పది కాన్స్టిట్యున్సీలు ఈ పది లో కూడా దాదాపుగా మూడు కూటమికి టీడీపీ ఇక్కడ అభ్యర్థులు బలంగా ఉన్నట్టు మూడు స్థానాలు వైఎస్ఆర్సీ టీడీపీ కూటమికి వస్తాయి అన్నట్టు మిగతా ఏడు స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీకి వస్తున్నట్టుగా ఈ శ్రీకాకుళం సంబంధించి చూసుకుంటే మొదటగా ఇచ్చాపురం ఇచ్చాపురంలో టీడీపీకే ఎడ్జ్ ఉందని నెక్స్ట్ పలాస చూసుకుంటే వైఎస్ఆర్సిపి టెక్కలి చూసుకుంటే మరలా ఇక్కడ టీడీపీ పాతపట్నం చూసుకుంటే వైఎస్ఆర్సిపి శ్రీకాకుళం సిపి ఆముదాల వలస టీడీపీ హెచ్చర్ల వైఎస్ఆర్సిపి రాజాం ఎస్సీ కాన్స్టిచెన్సీ అది వైఎస్ఆర్సిపి పాలకొండ ఎస్టీ కాన్సెన్సీ వైఎస్ఆర్సిపి నర్సన్నపేట వైఎస్ఆర్సిపి ఇది శ్రీకాకుళం జిల్లాలో పది నియోజకవర్గాలకు గాను ఏడు నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి మూడు నియోజకవర్గాలు టీడీపీలో భాగంగా కూటమికి ఆ కూటమిలో భాగంగా కూడా ఆ మూడు నియోజకవర్గాల్లో కూడా టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులే అక్కడ ఉన్నారనమాట ముగ్గురు అభ్యర్థులు గెలిచే పరిస్థితి ఉందనేటువంటిది ఈ ఆత్మసాక్షి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు నెక్స్ట్ విజయనగరం జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ తొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి ఈ తొమ్మిది నియోజకవర్గాల్లో ఒకే ఒకటి టీడీపీ కూటమికి సంబంధించి మిగతా ఎనిమిది కూడా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి ఇచ్చారు ఇక్కడ కూడా ఒకటి కూడా బొబ్బులికి సంబంధి శృంగవరపు కోటకు సంబంధించి అది కూడా టీడీపీకి సంబంధించినటువంటి నేత ఇక్కడ కూడా ఉంటాం అలాగే మొదటిగా చూసుకుంటే బొబ్బులి వైఎస్ఆర్సిపి శృంగవరపు కోట టీడీపీ ఆ తర్వాత మిగతా అన్ని కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ నెల్లిమర్ల వైఎస్ఆర్సిపి విజయనగరం వైఎస్ఆర్సిపి గజపతిపట్నం గజపతి నగరం వైఎస్ఆర్సిపి పార్వతీపురం ఎస్సీ క్యాండిడేట్ వైఎస్ఆర్సిపి సాలూరు ఎస్టీ వైఎస్ఆర్సిపి కురుపం ఎస్సీ వైఎస్ఆర్సిపి చీపురుపల్లి వైఎస్ఆర్సిపి విజయనగరంలో దాదాపుగా తొమ్మిది నియోజకవర్గాల్లో ఒకే ఒక్క నియోజకవర్గం కూటమికి మిగతా ఎనిమిది నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి నెక్స్ట్ విశాఖపట్నం సంబంధించి చూసుకుంటే ఇది కొంచెం పెద్ద కాన్స్టిటెన్సీ కాబట్టి ఇవన్నీ కూడా ఉమ్మడి జిల్లాల వారీగా అనమాట ఆ తర్వాత విడిపోయిన జిల్లాలో తర్వాత చూసుకుందాము ఉమ్మడి జిల్లాల వారీగా ఈ పరిస్థితి విశాఖపట్నానికి సంబంధించి చూసుకుంటే పదిహేను కాన్స్టెన్షియల్ మొత్తం ఈ పదిహేను కాన్స్టిట్యెన్సీలో కూడా ఇక్కడ రెండు కూటమి ఇక్కడ మూడు కూటమి అంటే గా ఐదు కూటమిలో భాగంగా రెండు జనసేన కావచ్చు మూడు టీడీపీ అభ్యర్థులు కావచ్చు ఇక్కడ గెలుస్తున్నటువంటి పరిస్థితి అవి తీసేస్తే మిగతా పది నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకే ఇచ్చినటువంటి పరిస్థితి చూద్దాం అయితే ఇక్కడ కూడా నియోజకవర్గాల వారిగా చూసుకుంటే పాయకరావుపేట ఇది ఎస్సీ టీడీపీకి ఇచ్చినారు అనకాపల్లి చూసుకుంటే జనసేన గాజువాక వైఎస్ఆర్సీపీ చోడవరం అరకు వ్యాలీ ఇక్కడ ఎస్టీ వైఎస్ఆర్సీపీ మాడుగుల వైఎస్ఆర్సిపి నర్సీపట్నం వైఎస్ఆర్సిపి పాడేరు వైఎస్ఆర్సిపి యలమంచిలి వైఎస్ఆర్సిపి భీమిలి టీడీపీ ఇక్కడ భీమిలిలో ఇది కొంచెం గంటగారు నార్త్ నుంచి మరలా భీమిలికి పోయినటువంటి పరిస్థితి అయితే అక్కడ భీమిలిలో గంట గెలిచే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు చూద్దాం మరికొద్ది రోజుల్లో కూడా తెలిసే పరిస్థితి ఉంది వాస్తవంగా భీమిలిలో గంటా గారు గెలిచే పరిస్థితి ఉందా లేదనేది ఆ తర్వాత పెందుర్తి చూసుకుంటే ఇక్కడ జనసేన క్యాండిడేట్ కొంచెం బలంగా ఉన్నాడు జనసేనకి ఆ స్థానం రాబోతుంది అనేటువంటిది విలిచినటువంటి పరిస్థితి విశాఖపట్నం ఈస్ట్కి సంబంధించి టీడీపీ అలాగే విశాఖపట్నం సౌత్ విశాఖపట్నం నార్త్ విశాఖపట్నం వెస్ట్ ఈ మూడు కూడా వైఎస్ఆర్సిపి సో విశాఖపట్నం టౌన్కి సంబంధించి చూసుకుంటే ఒకటే టీడీపీకి పోతుంది మిగతా మూడు వైఎస్ఆర్సిపికి వస్తున్నాయి రిమైనింగ్ జిల్లాలో ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలు చూసుకుంటే రెండు కూటమికి రెండు ఇక్కడ మళ్ళా కింద రెండు కూటమికి ఓవరాల్గా మిగతా నియోజకవర్గాల్లో నాలుగు విశాఖపట్నం సిటీలో ఒకటి ఓవరాల్గా ఐదు విశాఖపట్నానికి సంబంధించి కూటమి స్థానాలు గెలిచే పరిస్థితి ఉంది అంటే మిగతా పది స్థానాల్లో కూడా వైఎస్ఆర్సిపి గెలిచే పరిస్థితి ఉందన్నటువంటిది ఇక్కడ ఉన్నటువంటి రిపోర్టు యాక్చువల్గా ఈ మూడు ఉత్తరాంధ్రకి సంబంధించి చూసుకుంటే మొత్తం ముప్పై నాలుగు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మూడు సం మూడుకి సంబంధించి ఈ మూడు ఉత్తరాంధ్రలో కూడా టీడీపీ కూటమి చాలా బలంగా ఉంది ముప్పై నాలుగులో కూడా దాదాపుగా ఒక ఐదు ఆరు వైఎస్ఆర్సిపికి వస్తే చాలా ఎక్కువ కూటమి అక్కడ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేయబోతుంది అనేటువంటిది ఎలక్షన్ ముందు వరకు కూటమి చేసుకున్నటువంటి ప్రచారం కానీ ఎలక్షన్ అనంతరం జరిగినటువంటి పరిస్థితులు వస్తున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే మేబీ విశాఖపట్నంలో ఐదు శ్రీకాకుళంలో ఒకటి శ్రీకాకుళంలో మూడు ఎనిమిది ప్లస్ విజయనగరంలో ఒకటి తొమ్మిది స్థానాలు తొమ్మిది అంటే ముప్పై నాలుగులో తొమ్మిది పోతే ఇరవై ఐదు స్థానాలు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పిన దానికి ఆ కోవిడ్ ఆపోజిట్ అనమాట వాళ్ళు ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు గెలుచుకుంటామని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటే ఇప్పుడు ఇరవై ఐదు స్థానాలు వైఎస్ఆర్సీపీకి తొమ్మిది స్థానాలు ఓవరాల్గా ఉత్తరాంధ్రలో పరిస్థితి చూసుకుంటే ఆ కూటమి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది నెక్స్ట్ ఈస్ట్ గోదావరి వెళ్తే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి చూసుకుంటే కూడా ఈ రెండు జిల్లాలు చూసుకుంటే కూడా ఇక్కడ మరొక ముప్పై నాలుగు కాన్స్టిట్యున్సీలు ఈస్ట్ వెస్ట్ కాపులు కావచ్చు జనసేన కావచ్చు పవన్ కళ్యాణ్ ప్రాబల్యం కావచ్చు అధికంగా ఉన్నటువంటి ప్రాంతాలు అసలు ఈస్ట్ వెస్ట్ కంప్లీట్ ముప్పై నాలుగు నియోజకవర్గాలు కంప్లీట్ క్లీన్ స్వీప్ అనేటువంటిది కూటమి చేసుకున్నటువంటి ప్రచారం అయితే ఈ ముప్పై నాలుగులో ఎన్ని స్థానాలు నిజంగా వాళ్ళు ఉన్నట్లుగా కూటమి కావచ్చు లేదు జనసేన కావచ్చు పవన్ కళ్యాణ్ ప్రాబల్యం కావచ్చు లేదు కాపు సామాజిక ఓటు కావచ్చు ఏ విధంగా ఉంది అనేటువంటిది కూడా చూసుకుంటే ముందు ఎస్ట్ గోదావరికి సంబంధించి చూసుకుంటే పత్తిపాడు పత్తిపాడు వైఎస్ఆర్సీపీ పిఠాపురం అది కీన్ కాన్స్టిటెన్స్గా ఇచ్చారు ఇంకా ఇక్కడ ఎవరు గెలుస్తారు కానీ కీన్ కాన్స్టిటెన్స్ తే కానీ హెచ్ వర్ వైఎస్ఆర్సిపి అని కూడా ఇచ్చారు అంటే దాదాపుగా అక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే పరిస్థితే ఎక్కువగా ఉందనేటువంటి దీని మీనింగు చూద్దాం మేబీ ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు మరొకసారి ప్రజాక్షేత్రంలో ఆయన యొక్క ఉనికిని తెలుసుకునే ప్రయత్నంలో పిఠాపురం నుంచి పోటీ చేసినటువంటి పరిస్థితి ఈసారైనా పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారా లేదు మరొకసారి ఓడిపోయి హైదరాబాద్లో ఇండస్ట్రీకి కావచ్చు ఫామ్ హౌస్కి కావచ్చు పరిమితం అయిపోతారా ఇది మరొక పదిహేను రోజుల్లో తెలిసేటటువంటి అవకాశం ఉంది అయితే నెక్స్ట్ కాకినాడ రూరల్కి వచ్చేటప్పటికి ఇక్కడ టీడీపీ బలంగా ఉందట పెద్దాపురంలో టీడీపీ వచ్చే పరిస్థితిలో ఉన్నాయని చెప్తున్నారు కాకినాడ సిటీకి వచ్చినప్పటికీ వైఎస్ఆర్సిపి ముమ్మడి వరానికి వచ్చినప్పటికీ టీడీపీ రామచంద్రపురం వైఎస్ఆర్సిపి అమలాపురం వైఎస్ఆర్సిపి రాజోలు ఎస్సీ క్యాండిడేట్ గతంలో కూడా ఇక్కడ రాజోల్ నుంచి లాస్ట్ టైం కూడా జనసేనకి రెండు వేల పంతొమ్మిదిలో ఒకే ఒక్క సీట్ వచ్చింది అది రాజోలు క్యాండిడేటే ఇప్పుడు కూడా మళ్ళీ రాజోల్లో జనసేన ఈసారి కూడా అక్కడ కొంచెం బలమైన క్యాండిడేట్ని నిలబెట్టారన్నటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి రాజోల్ని జనసేన కైవసం చేసుకోబోతుంది అనేది కూడా వీలు ఇచ్చినటువంటి రిపోర్టు అది ఫైనల్గా తెలియాల్సినటువంటి పరిస్థితి కొత్తపేట టీడీపీ మండపేట టీడీపీ రాజానగరం వైసీపీ రాజమండ్రి సిటీ వైఎస్ఆర్సీపీ రాజమండ్రి రూరల్ టీడీపీ జగ్గంపేట టీడీపీ రామ రంపచోడవరం ఎస్సీ క్యాండిడేట్ ఇక్కడ వైఎస్ఆర్సిపి పి గన్నవరం ఎస్సీ క్యాండిడేటు వైఎస్ఆర్సిపి పి గన్నవరానికి సంబంధించి కూడా కూటమి చాలా ప్రయత్నాలు చేసింది మొట్టమొదటిగా అక్కడ ఇది ఎస్సీ నియోజకవర్గం కావడం వల్ల మొదటగా అక్కడ మహాసేన రాజేష్ని నిలబెట్టి గత ఎలక్షన్స్లో వైయస్ఆర్సీపీకి సపోర్ట్ చేసినటువంటి మహాసయం రాజేష్ ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే పార్టీని విభేదించడం కావచ్చు బయటికి పోవడం కావచ్చు ఆ తర్వాత కొంతకాలం స్టబాన్గా ఉండి కూడా మరలా టీడీపీకి సపోర్ట్ చేస్తూ టీడీపీ నుంచి టిక్కెట్ తెచ్చుకునే పరిస్థితికి ఎదిగినా కూడా టికెట్ వచ్చిన తర్వాత టికెట్ ఇచ్చిన తర్వాత అక్కడ జరిగినటువంటి పరిస్థితులు చేసినటువంటి జరిగినటువంటి రాజకీయాలు ఆయనే మరలా బయటకు వచ్చి నన్ను ఓడించడానికి మొదటి కామెంట్ జగన్మోహన్ రెడ్డి నన్ను చూసి భయపడుతున్నాడు అనే కామెంట్ చేసినా కూడా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు ఎన్ని కామెంట్లు చేశారు ఫైనల్గా ఎలక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికీ పవన్ కళ్యాణ్ వల్లే నా సీటు అక్కడ నా స్థానాన్ని కోల్పోవడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని గెలవనివ్వ అనేటువంటిది ఆయన చేసిన శపథం సరే ఆయన చేసిన శబ్దం ప్రకారం మరి పిఠాపురంలో ఎంతవరకు ఆ యాంగిల్ వాళ్ళు పనిచేశారు ఆ ప్రభావం ఎంతవరకు చూపించగలుగుతుంది పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఇమేజ్ కంటే మహాసేన రాజేష్ ఇమేజ్ కూడా అక్కడ పనిచేసే అవకాశం ఉందా ఒకవేళ వీళ్ళు వైఎస్ఆర్సీపీతో కలిసి లేదు వీళ్ళకి ఫేవర్గా చేసేటువంటి పరిస్థితి తీసుకొని వస్తే అది ఎంతవరకు పనిచేస్తుంది అనేది మరికొద్ది రోజులు తెలియటువంటి పరిస్థితి ఉంది ఫైనల్గా రంప పీగనవరంలో చూసుకుంటే మాత్రం వైఎస్ఆర్సిపికి ఉన్నటువంటిగా వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ అనమాట నెక్స్ట్ అనపర్తి సంబంధించి చూసుకుంటే వైఎస్ఆర్సిపి తుని సంబంధించి చూసుకుంటే వైఎస్ఆర్సిపి తునిలో కూడా ఇక్కడ కాపు ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి కాపులు ఎక్కువ మంది ఉండటం వల్ల జనసేన మా వైపు వస్తుంది అనేటువంటిది వీళ్ళు వేసుకున్నటువంటి అంచనాలు కానీ తునిలో కూడా వైఎస్ఆర్సీపీ రీసెంట్గా ఎలక్షన్స్ కొద్ది రోజుల ముందు అక్కడ ముద్రగణ పద్మనాభం గారు కూడా వచ్చి టీడీపీ వైసీ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవడం కావచ్చు వైసీపీకి వాళ్ళు చేసినటువంటి క్యాంపెయిన్ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు ఓడించడమే వాళ్ళ ధ్యేయంగా ఏ విధంగా పనిచేశారు అనేది కూడా చూసాము అయితే అక్కడ ఓవరాల్గా ఫైనల్గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఆ స్థానాల్లో వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నట్టుగా కూడా వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ అనమాట నెక్స్ట్ వెస్ట్ గోదావరికి వచ్చి చూసుకుంటే నిడదవోలు వైఎస్ఆర్సీపీ ఆచంట వైఎస్ఆర్సీపీ పాలకొల్లు ఇక్కడ టీడీపీ పాలకొల్లు నిమ్మల రామానాయుడు గారు ఆయన కొంచెం బలంగా ఉన్నటువంటి పరిస్థితి మేబీ గెలవచ్చు అనేటువంటిది కూడా వీళ్ళు ఇచ్చినటువంటిది చూద్దాం అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అన్నది కూడా ఆఫ్టర్ దట్ ఉంగుటూరు ఏలూరు వైఎస్ఆర్సిపి పోలవరం ఎస్టీ వైఎస్ఆర్సిపి చింతలపూడి వైఎస్ఆర్సిపి దెందులూరు వైఎస్ఆర్సిపి ఈ దెందులూరు సంబంధించి కూడా ఒకసారి మాట్లాడుకుంటే ఈ దెందులూరు కూడా దెందులూరులో ఎవరైతే గెలిచారో రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తా దెందులూరుకు కూడా ఒక ఆ నియోజకవర్గానికి ఉన్నటువంటి ఒక నానుడి అయితే దెందులూరు కోసం అక్కడ ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి అక్కడ పేరేందనా చింతమనేని ప్రభాకర్ చింతమనేని ప్రభాకర్ అక్కడ చాలానే కష్టపడ్డారు గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేశారు అనేటువంటి కామెంట్లు కూడా చాలా వచ్చినప్పటికీ కూడా గతంలో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆయన చేసినటువంటి అరాచకాలు కావచ్చు ఇసుక దోపిడి ఇసుక మాఫియాకు సంబంధించి అడ్డుకోవడానికి వెళ్ళినటువంటి ఎంఆర్ఓ వనజాక్షిని అదే ఇసుకలో తొక్కిపెట్టినటువంటి పరిస్థితులు కావచ్చు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఘోర ఓటమి చవి చూసిన తర్వాత మరలా రెండు వేల ఇరవై నాలుగులో మరలా ఆ చింతమనేని ప్రభాకర్కే ఆ సీటు కేటాయించడం ఈసారి నేను గెలవబోతున్నాను అనేటువంటి ఆ హోప్ను కూడా ఆయన చూపించడం ఈ గత నాలుగు రోజులుగా జరుగుతున్నటువంటి పరిస్థితులు నిన్నటికి నిన్న రీసెంట్గా చూసుకుంటే కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఏవో అరాచకాలు జరిగిపోయాయి వైసీపీ వాళ్ళు ఏవేవో చేశారని చెప్పి కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితులు కూడా చూసాము కానీ ఫైనల్గా దెందులూరు మరొకసారి అక్కడ అబ్బాయి చౌదరి మరలా వైఎస్ఆర్సీపీ పార్టీకి గెలిచే పరిస్థితి ఉందన్నటువంటిది ఈ ఆత్మసాక్షి ఇచ్చినటువంటి రిపోర్ట్ అనమాట నెక్స్ట్ గోపాలపురానికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ ఎస్సీ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ గోపాలపురం గతంలో ఇప్పుడు ప్రస్తుతం హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి తానేటి వనిత గారిని గోపాలపురానికి షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి అక్కడ షిఫ్ట్ చేసిన తర్వాత యాక్చువల్గా అది ఆవిడ పుట్టిన నియోజకవర్గం ఆడ బాగా కలిసి వస్తుందనేటువంటి ఉద్దేశంతో అక్కడ షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా చూసాము అక్కడ ఎదురైనటువంటి పరిస్థితులు కూడా ఆవిడ మీద కూడా ఎలక్షన్ బిఫోరు లాస్ట్ త్రీ ఫోర్ డేస్లో చూసుకుంటే ఏ విధంగా దాడులు జరిగాయి ఇంటి మీద దాడి చేయడం కావచ్చు ఇంటి మీద పడి ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసం చేయడం కావచ్చు క్యాంపెయిన్లో ఉన్నప్పుడు ఆ క్యాంపెయిన్ మీద దాడి చేసి కొంతమంది మహిళలకు కూడా అక్కడ గాయపరిచినటువంటి పరిస్థితి కావచ్చు చూస్తున్నాము మేబీ ఇవన్నీ కూడా ఫైనల్గా ఫేవర్గా జరుగుతున్నటువంటి ఓవరాల్ ఓవరాల్గా అయితే అక్కడ మరల వైఎస్ఆర్సీపీ గెలిచే పరిస్థితి ఉంది అనేటువంటిది వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు నెక్స్ట్ తాడేపల్లిగూడెంకి సంబంధించి చూసుకుంటే తాడేపల్లి గూడెం కూడా ఇక్కడ జనసేన క్యాండిడేట్ చాలా బలంగా ఉన్నాడు జనసేన గెలవబోతుంది అనేటువంటిది వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు నెక్స్ట్ కొవ్వూరుకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ కూడా టీడీపీ గెలుస్తుంది అనేటువంటిది ఒక ఇదైతే వినిపిస్తుంది కొవ్వూరులో కూడా దాదాపుగా ఐదు ఆరుగురు అభ్యర్థుల్ని ఒక ముగ్గురికి లోకేష్ గారు కావచ్చు ఒక ముగ్గురికి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఎవరికి వాళ్ళే హామీలు ఇచ్చి చివరి నిమిషం వరకు తీసుకొచ్చి రేపొద్దున బీ ఫామ్ ఇస్తామనేంతవరకు కూడా ఈ సాయంత్రం కూడా ఆరుగురిని అలా మభ్యపెట్టి తిప్పిస్తూ తిప్పిస్తూనే ఫైనల్గా అక్కడ వేరే క్యాండిడేట్కి ఈ ఆరుగురిని పక్కన పెట్టి వేరే వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి కానీ ఎందుకు ఇచ్చారు అంటే ఇక్కడ కొవ్వూరులో టీడీపీ గెలుచుకునేటువంటి పరిస్థితులే ఉన్నాయి కాబట్టి ఆ రకమైనటువంటి డెసిషన్ తీసుకున్నారా అనేటువంటిది కూడా వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం చూస్తే అనిపిస్తున్నటువంటి పరిస్థితి నెక్స్ట్ నర్సాపురం చూసుకుంటే జనసేనకి ఎద్దున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది భీమవరం వైఎస్ఆర్సిపి ఉండి వైఎస్ఆర్సిపి ఇక్కడ ఉండిని కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలా గత ఎలక్షన్స్లో రెండు వేల పంతొమ్మిదిలో నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి రఘురామకృష్ణరాజు గారు ఆరు నెలలకే పార్టీని విభేదించి బయటికి వచ్చి ఆరు నెలల తర్వాత రచ్చబండ కార్యక్రమం ఒకటి స్టార్ట్ చేసి దాదాపుగా నాలుగు సంవత్సరాలు ఎలక్షన్లు అయిపోయేంత వరకు ఆ రచ్చబండ కార్యక్రమాన్ని ప్రతిరోజు ఆ విధంగా ఆయన హైదరాబాద్లో ఉన్నా ఢిల్లీలో ఉన్నా ఏడున్నా ఈవెన్ మేబీ కొన్ని పార్లమెంటరీ సమావేశాలు జరుగుతున్నప్పుడు పార్లమెంటరీ సమావేశాల్లో భాగంగా మీటింగ్స్ ఉన్నప్పుడు మాత్రం కొన్ని డేస్ ఏమైనా మిస్ అయినామో పండగలు అటువంటివి ఏమైనా హాలిడేస్ లాంటివి అలాంటివి మిస్ అయితే మిస్ అయ్యి ఉండొచ్చు మిగతా రిమైనింగ్ డేస్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయడం నెక్స్ట్ మరలా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నారు అనేటువంటి సంకేతాలు ప్రజలకి బలంగా చేరవేసే ప్రయత్నం చేయడంలో భాగంగా ఆయన ఎన్నో ప్రయత్నాలు చేసి ఫైనల్గా ఆయన చెప్తూ వస్తుంది కూడా ఒకటే కూటమి ఏర్పడుతుంది కూటమిలో భాగంగా నా నర్సాపురం నుంచి నేనే ఎంపీగా పోటీ చేస్తా నేను ఎంపీగా మళ్ళీ గెలుస్తా మళ్ళీ ఎంపీగా పార్లమెంట్లో అడుగు పెడతా అనేటువంటిది ఆయన చేసినటువంటి శపథాలు ఎన్నోసార్లు ఎన్నో మీడియా వేదికలుగా ఎన్నో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వేదికగా చేసుకుంటూ ఆయన రచ్చబండల వేదికగా ఎన్నోసార్లు ఆయన ఆ రహంగా శబదాలు చేసినటువంటి పరిస్థితి ఫైనల్గా మూడు పార్టీలు వదిలేస్తే బ్లాక్మెయిల్ చేసి బ్లాక్మెయిల్లో భాగంగా ఉండి నుంచి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యేగా గెలుస్తున్నాను రేపొద్దున స్పీకర్గా అసెంబ్లీలో నేను కూర్చోబోతున్నాను కూటమి అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి నేను సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండు అనేటువంటి సంకేతాలు కూడా ప్రజలకు పంపించే ప్రయత్నం చేశారు ఆ తర్వాత మరలా ఇట్లయితే కాదు ఓన్లీ అక్కడ వరకు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు మాత్రం ఇది ఉంటుంది కాదు కాదు అసలు జగన్మోహన్ రెడ్డిని ప్రతిసారి ప్రతి చోట ఇంట్లోంచి కాలు బయట పెడితే నిలువరించాలనే ఉద్దేశంతో హోమ్ మినిస్టరీ నాకు వస్తుంది హోమ్ మినిస్టరీ తీసుకుంటాను హోమ్ మినిస్టర్ నేనే అవుతున్నాను ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అడుగు తీసి అడుగు పెట్టాలి అంటే ఆ అడుగును పోలీసులు పట్టుకుని పైకి లేపుకెళ్ళిపోతారు తీసుకెళ్ళి ఇంట్లో పడేస్తారు హౌసారేస్తే నెక్స్ట్ కమింగ్ ఫైవ్ ఇయర్స్ అనేటువంటి సంకేతాలు కూడా కూటమి కావచ్చు రఘురామకృష్ణరాజు కావచ్చు చాలా బలంగా ప్రజలకు తీసుకెళ్లారు కానీ ఫైనల్గా ఉండిలో రఘురామకృష్ణరాజు ఓడిపోబోతున్నాడు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ అక్కడ గెలవబోతున్నాడు అనేటువంటిది ఆత్మసాక్షి రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము నెక్స్ట్ తణుకు చూసుకుంటే తణుకులో కూడా టీడీపీ క్యాండిడేట్ గెలిచేటువంటి పరిస్థితి అనేటువంటిది విలిచింది ఓవరాల్ ఓవరాల్గా ఈస్ట్ వెస్ట్ రెండు జిల్లాలు చూసుకుంటే రెండు జిల్లాల్లో మరలా ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఇక్కడ కూడా ఈ ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదమూడు నియోజకవర్గాలు కూటమిలో భాగంగా జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు పదమూడు వెలకిస్తే ముప్పై నాలుగులో పదమూడు పోతే ఇరవై ఒకటి ఇరవై ఒక్క స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది అసలు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్లో చూస్తే ఇదే ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ముప్పై మూడు నియోజకవర్గాలు కూటమిలో భాగంగా టీడీపీ జనసేన బీజేపీ ఆనాడు అలయన్స్లో భాగంగా ముప్పై మూడు నియోజకవర్గాలు వాళ్ళకి పోతే ఒకే ఒక నియోజకవర్గం వైఎస్సార్సీపీకి వచ్చింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదికి వచ్చినప్పటికీ తారుమారు అయినటువంటి పరిస్థితి మరలా రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే మరలా రెండు వేల పద్నాలుగు ఆ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అయిందో మరలా ముగ్గురు కళలో మరలా కూటమి ఫామ్ చేశారో ఆ కూటమిలో భాగంగా మరల రెండు వేల పద్నాలుగు ఆ ఫలితాలే రి రిపీట్ అవుతాయి అప్పుడుకి పోయినటువంటి ఆ ఒక్క స్థానం కూడా మేమే గెలుచుకుంటాము అనేటువంటిది ఇప్పటివరకు వాళ్ళు చేసుకున్నటువంటి ప్రచారం కానీ ఇక్కడ రిపోర్ట్ చూస్తే దానికి భిన్నంగా ఎంత ప్రాబల్యం ఉన్నా ఎంత పవన్ కళ్యాణ్ పవర్ అక్కడ పనిచేస్తుంది ఆయన ఇమేజ్ అక్కడ పనిచేస్తుంది అనుకున్నా కూడా అది కేవలం పదమూడు నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం మిగతా ఇరవై ఒక్క నియోజకవర్గాలు వైఎస్ఆర్సిపి కైవసం చేసుకోబోతుంది అనేటువంటిది ఆ రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఆత్మసాక్షి రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి నెక్స్ట్ కృష్ణాకి సంబంధించి చూసుకుంటే నూజివీడు వైఎస్ఆర్సిపి తిరువురు వైఎస్ఆర్సిపి ఇక్కడ తిరువురు కూడా ఒక చిన్న ఇది చెప్పాలి రాజధాని ప్రాంతంలో రాజధాని రచ్చ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా రాజధాని పేరుతో ధర్నాల పేరుతో అక్కడ టెంట్లు వేసి ధర్నాలు చేస్తూ ప్రజల్ని కూర్చోబెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు టీడీపీ తరపు నుంచి ఆ టీడీపీకి సపోర్ట్ చేస్తూ కావచ్చు లేదంటే టీడీపీ వైపు మారిపోయినటువంటి అక్కడ ఒక అభ్యర్థి ఉన్నారు ఆ అభ్యర్థికి ఇక్కడ తిరువూరులో ఇచ్చారు కొలికపూడి శ్రీనివాసు తలకి కండవాలు కట్టుకొని ఒక స్టూడియోలో కూర్చొని ఒక అభ్యర్థి మీద చెప్పుతో దాడి చేసినటువంటి పరిస్థితి చూసాము మరొక స్టూడియోలో కూర్చొని రామ్ గోపాల్ వర్మ అనేటువంటి వ్యక్తి మీద ఎవరైనా రామ్ గోపాల్ వర్మ తల తీసుకొచ్చిన నా చేతులు పెడితే కోటి రూపాయలు పారితోషికం ఇస్తానని చెప్పి అదే మరొక మీడియా వేదికగా పబ్లిక్గా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు లేనటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల నేపథ్యంలో అదే క్యాండిడేట్కి టీడీపీ తరఫు నుంచి తిరువురు సీటు కేటాయించిన పరిస్థితి కూడా చూసాము అంటే వాళ్ళకి కావాల్సింది ఓ పక్క చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఒక పక్క ఇటువంటి కొలకపూడి శ్రీనివాస్ లాంటి అభ్యర్థులు కావచ్చు వీళ్ళందరూ ప్రజలకు ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారు ఎవరైనా కొట్టేస్తాం చంపేస్తాం నరికేయండి గ్లాసులు చేతిలో పట్టుకోండి ఎవడొస్తాడి గుద్దిపడేయండి గులగరాలు చేతిలో పట్టుకోండి ఎవడొస్తాం వాడి మీద వేసిపడేయండి అని వాళ్ళు డ్రాయర్ లీజ్స్ తంతాం వంటి బట్టలు లేకుండా కూర్చోబెడతాం ఇంట్లోకి వచ్చి లాక్ వచ్చి మరీ తంతాం వీధుల్లో అసెంబ్లీ రవిడీ యాంగిల్లో తన్నుకుంటూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాం ఇటువంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ చేస్తే వాణ్ణి లేపేయండి అని చెప్పి డైరెక్ట్గా చెప్పులతో దాడి చేసినటువంటి పరిస్థితి లేదు ఫలానా వాడి తల తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తా అని చెప్పినటువంటి పరిస్థితి ఇటువంటి వ్యక్తులకు కూడా టికెట్లు ఇచ్చి తిరువూరులో ఆ వ్యక్తిని టీడీపీ తరఫున అభ్యర్థిగా నిలబెడితే ప్రజలు చూస్తూ ఊరుకుంటారండి అండి ఇటువంటివన్నీ ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా ప్రజలు ఇలాంటి వల్ల ఎన్నుకునే పరిస్థితి ఉందా ఈరోజు టెక్నాలజీని నేను తీసుకొచ్చా టెక్నాలజీ నేను తీసుకొచ్చా అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంత టెక్నాలజీ వచ్చినా ఆండ్రాయిడ్ ఫోన్లు వస్తే ప్రతి ఫోను సెల్ ఫోన్ వస్తే నేనే కనిపెట్టా అంటాడు కంప్యూటర్ దగ్గరికి వచ్చినప్పటికి నేనే కానీ పెట్టాను ఇంకా నయం టీవీలు నేనే తీసుకొచ్చాను అనలేదు మరి ఆయన పుట్టక ముందే టీవీలు ఉన్నాయో మేబీ టీవీలు మాత్రం నేను తీసుకురాలేదని చెప్తున్నా కానీ మిగతా ఏ టెక్నాలజీ వచ్చినా మెయిన్ తీసుకొచ్చింది మెయిన్ తీసుకొచ్చిందని ప్రతి దాన్ని క్యాచ్ చేసుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరి చేతుల్లో ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటున్నాయి ఎవరు ఎక్కడ మాట్లాడినా ఏం చేసినా ఈజీగా ప్రతి ఒక్కరికి ఇమీడియట్గా రీచ్ అయిపోతున్నటువంటి ఈ పరిస్థితిలో కూడా ఇటువంటి అభ్యర్థుల్ని ఇటువంటి కామెంట్లు చేసుకుంటూ పోతే ప్రజలు ఏం చెప్పినా వింటారనుకుంటున్నారా లేకపోతే ప్రజల్లో టెక్నాలజీలోనే మార్పు వచ్చింది కానీ ప్రజల్లో మార్పు రాలేదని వీళ్ళు అనుకుంటున్నారా ఏమో కానీ ఇటువంటి అభ్యర్థుల్ని నిలబెట్టడమే ఒక తప్పైతే మళ్ళీ వాళ్ళని గెలిపించి అసెంబ్లీకి పంపించాలనేటువంటిది వాళ్ళ నినాదం ఏ విధంగా పంపిస్తారు ప్రజలు అదే చూస్తున్నాం ఇక్కడ తిరువూరులో అయితే ఈ ఆత్మసాక్షి ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం చూసుకుంటే తిరువురులో వైఎస్ఆర్సీపీ క్యాండిడేటే గెలవబోతున్నాడు అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి రిపోర్టు ఆ తర్వాత గన్నవరం సంబంధించి చూసుకుంటే టీడీపీ గెలుస్తుంది అనేటువంటిది వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు గతంలో కూడా టీడీపీ తరపు నుంచి వల్లభనేని వంశీ గారు అక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఆయన టీడీపీని విభేదించి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వకపోయినా కూడా వైఎస్ఆర్సీపీతో కలిసిమెలిసి తిరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాము ఫైనల్గా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వచ్చేటప్పటికీ వైఎస్ఆర్సీపీ తరపు నుంచే టికెట్ తెచ్చుకొని ఆ టికెట్ మీదే ఆ పార్టీ తరఫునే పోటీ చేసినటువంటి పరిస్థితి ఆ కండువ మీద పోటీ చేసినటువంటి పరిస్థితి అయితే ఈసారి వల్లబరేని వంశి అక్కడ ఓడిపోబోతున్నారు అనేటువంటిది వీలు ఇచ్చినటువంటి రిపోర్టు చూద్దాం మరి కొద్ది రోజుల్లో ఫైనల్ రిపోర్ట్ ఏమొస్తుందనేది నెక్స్ట్ కైకలూరు చూసుకుంటే వైఎస్ఆర్సిపి పెనమలూరు చూసుకుంటే టీడీపీ పెడన చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పామరు ఎస్సీ క్యాండిడేట్ వైఎస్ఆర్సిపి విజయవాడ సెంట్రల్ ఇక్కడ మాత్రం టీడీపీకి ఇచ్చారు జగ్గిపేట చూస్తే మళ్ళీ వైఎస్ఆర్సీపీ మైలవరం చూస్తే టీడీపీ ఈ మైలవరంలో కూడా గతంలో దేవినేని ఉమాగారు ఆయన మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి అటువంటి క్యాండిడేట్ని చివరి వరకు నాస్తూ నాస్తూ నా వచ్చి అప్పుడు లాస్ట్ మినిట్లో మైలవరంలో గతంలో వై వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి వసంత కృష్ణ ప్రసాద్ని ఆయన తీసుకెళ్ళి టీడీపీలో జాయిన్ అవడం ఆయన ఆయన టీడీపీ కండువా కప్పుకొని టీడీపీ తరఫు నుంచి పోటీ చేయడం ఈయనకి ఇచ్చినటువంటి హామీ ప్రకారం అక్కడ దేవినాయన ఉమ్మగారిని పక్కన పెట్టడం సరే పక్కన పెడితే పెట్టారు పోనీ వేరే చోట అక్కడి నుంచి అన్న అకామిడేట్ చేశారంటే అది లేనటువంటి పరిస్థితి ఫై ఫైనల్గా మరలా అక్కడ మైలవరంలో మరొకసారి వసంతకృష్ణ ప్రసాద్ గెలుస్తారు అనేటువంటిది టీడీపీ తరఫు నుంచి వీలు ఇచ్చినటువంటి రిపోర్టు నందిగామ ఎస్సీ క్యాండిడేట్ చూసుకుంటే వైఎస్ఆర్సిపి గుడివాడకి సంబంధించి చూసుకుంటే వైఎస్ఆర్సీపీ విజయవాడ ఈస్ట్ వైఎస్ఆర్సిపి విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సిపి మచిలీపట్నం వైఎస్ఆర్సిపి అవనిగడ్డ జనసేనకి ఇచ్చారు అవనిగడ్డ పరిస్థితి చూసుకుంటే కూడా లాస్ట్ మినిట్లో ఇక్కడ ప్రసాద్ గారిని మండలి బుద్దాప్రసాద్ గారు అని ఆయనకి పేరు టీడీపీ తరపు నుంచి జనసేనలో జాయిన్ అయ్యి కూటమిలో భాగంగా మళ్ళీ కూటమిలో దాని మళ్ళీ ఆ జనసేనకే ఆ కే సీటు కావాలనేటువంటిది పవన్ కళ్యాణ్ డిమాండ్ జనసేనకే కావాలన్నప్పుడు అవును నా క్యాండిడేట్ని తీసుకో నీ పార్టీలో జాయిన్ చేసుకో నీ క్యాండిడేట్ అయిపోతారు కదా అప్పుడు నీ క్యాండిడేట్కి ఇచ్చుకో ఏది ఏ రా అయితే అయింది పొలిపోకలు కొట్టుకోవడానికి ఓవరాల్గా నిలబడింది అయితే ఆ క్యాండిడేటే కదా కానీ పేరు మార్చాలి పార్టీ మార్చాలి జనసేన గెలిచిందని చెప్పుకోవాలి జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నాడని చెప్పుకోవాలి ఓవరాల్గా ఇక్కడ అవనిగడ్డలో గెలిచే పరిస్థితి ఉంది అనేటువంటిది విలిచినటువంటి రిపోర్టు కృష్ణా డిస్టిక్లో చూసుకుంటే కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు స్థానాలు టీడీపీ కూటమికి సంబంధించి రెండు మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదకొండు పదకొండు స్థానాలు వైఎస్ఆర్సిపికి సంబంధించి కృష్ణా డిస్టిక్కి ఇచ్చినటువంటి రిపోర్ట్ అనమాట నెక్స్ట్ గుంటూరు చూసుకుంటే ఇది కూడా ఒక పెద్ద నియోజకవర్గం పదిహేడు స్థానాలతో ఉన్నటువంటి జిల్లా ఈ జిల్లాకు సంబంధించి చూసుకుంటే కూడా గత కొన్ని రోజులుగా చూస్తున్నాము ఎలక్షన్స్ అయిపోయినా కూడా పల్నాడులో ఏ విధంగా కంటిన్యూ అవుతున్నాయి గొడవలు నాటు బాంబులతో మరలా అక్కడ ఫ్యాక్షన్ని ఫ్యాక్షన్ రాజకీయాలకి మరొకసారి తెరదీసినటువంటి పరిస్థితి ఎప్పుడో నాది పల్నాడు ప్రాంతమే నేను చిన్నప్పుడు ఎప్పుడో ఆ ఏరియాలో పల్నాడు ఏరియాలో కొట్టుకోవడం కావచ్చు బాంబులతో కావచ్చు కత్తులతో కావచ్చు వెంటబడి పరి పరిగెత్తేటువంటి పరిస్థితులు చూసాము కానీ నాకు ఓటు హక్కు వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు చూడలేదు కానీ మరలా ఆఫ్టర్ లాంగ్ టైం ఫస్ట్ టైం రెండు వేల ఇరవై నాలుగులో అప్పట్లో ఎవరైతే ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరదీసినటువంటి ఫ్యామిలీస్ ఉన్నాయో ఆ ఫ్యామిలీని తీసుకురావడం కావచ్చు ఆ ఫ్యామిలీలు ఫ్యాక్షన్ గొడవలకి తెర తీయాలి అంటే వీళ్ళకి నచ్చినటువంటి అధికారులే ఆ జిల్లాలో ఉండాలి ఆ ప్రాంతంలో ఉండాలి అనే దాంతో ఎలక్షన్ కమిషన్ త్రూ లాస్ట్ మినిట్లో ఏ విధంగా ఆ పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీని కూడా చేంజ్ చేశారు వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ఎస్పీని అక్కడికి తీసుకొచ్చుకున్నారు ఆ త్రూ ఆ ఎస్పీ ద్వారా కావచ్చు ఆ లీడర్ల ద్వారా కావచ్చు జరుగుతున్నటువంటి అల్లర్లు కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే అదే సో ఫైనల్గా ఇప్పటికీ ఇంకా గొడవలు చల్లారినటువంటి పరిస్థితి సో ఫైనల్గా ఈ గుంటూరు జిల్లాకు సంబంధించి ఎన్ని టీడీపీకి ఉన్నాయి ఎన్ని వైఎస్ఆర్సీపీకి వస్తున్నాయి అనేది చూద్దాము గురజాలకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ టీడీపీకి ఇచ్చారు తాడికొండ ఎస్సీ నియోజకవర్గం అక్కడ చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు తాడికొండ రెండు వేల పంతొమ్మిదిలో కూడా తాడుకొండ వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది అక్కడ ఉండవల్లి శ్రీదేవి గారు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత లాస్ట్ మినిట్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు క్రాస్ ఓటింగ్ చేసి టీడీపీ వాళ్ళు మరలా నెక్స్ట్ నీకే అక్కడ ఇస్తాము లేదు ఆవిడ బాపట్ల ఎంపీ కావాలని అడిగారు నీకు రెండిట్లో నీకు నచ్చింది ఏది కావాలో నువ్వే చూజ్ చేసుకో అది నీకు ఇచ్చేస్తామని చెప్పి హామీ తీసుకొని ఆ తర్వాత వాళ్ళ క్యాండిడేట్కి క్రాస్ ఓటింగ్ చేయించుకొని ఏ విధంగా కొన్ని రాజధాని ప్రాంతంలో యువగాలంలో భాగంగా ప్రజాగలంలో భాగంగా లోకేష్ గారు నియమించినటువంటి సభల్లో కూడా పార్టిసిపేట్ చేశారు బహిరంగంగా ఆ సభ నుంచే రాజధాని ప్రాంత ప్రజలకు కావచ్చు రైతులు కావచ్చు బహిరంగ క్షమాపణ కూడా చెప్పారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి తప్పు చేశాను అని చెప్పి బహిరంగంగానే వెల్లడించారు ఆ తర్వాత ఎప్పుడైతే ఈవిడ అడిగినటువంటి తాడి ఇవ్వలేదు లేదు ఆవిడ ఎక్స్పెక్ట్ చేసినటువంటి బాపట్ల ఎంపీ కూడా ఇవ్వకపోయిన తర్వాత నెక్స్ట్ మినిట్టే ఆవిడ ఒక ట్వీట్ చేశారు రాజకీయాలంటే రాజకీయాల్లో వెన్నుపోట్లు అంటే ఈ రకంగా ఉంటాయని నాకు ఈరోజు వరకు తెలీదు ఈ రోజే నిజమైన వెన్నుపోట్లకు అర్థం తెలిసింది నాకు అని చెప్పి ఒక కత్తి పెట్టి ఆ కత్తి సింబల్ ఎమోజీ పెట్టి ఒక ట్వీట్ చేసినటువంటి పరిస్థితి ఆ తర్వాత మీడియాలో కూడా ట్విట్లలో కూడా ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి చూసాము కానీ రాజధాని ప్రాంతంలో అమరావతి రాజధానిలోనూ ఉండాలి అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలి ఇక్కడ టీడీపీ మరలా వస్తుంది రాజధాని ప్రాంత రైతులకి మేలు జరుగుతుంది ఎవరెవరికైతే రాజధాని ప్రాంతంలో పేదవర పేద బడుగు బలహీన వర్గాలను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ ఎల్ల స్థలాలు కేటాయించారో అవన్నీ మేము రద్దు చేస్తాము మరలా సంపన్నులకి ఇక్కడ పట్టం కడతాము సింగపూర్ నుంచి మరలా అక్కడి నుంచి ఆ అధికారులు వస్తారు ఆ మంత్రులు వస్తారు ఇక్కడ మరలా మరొక సింగపూర్ మరలా ఏ విధంగా ఇడ్లీ పాత్రలు కావచ్చు లేదంటే రకరకాల సింబల్స్ కూడా చూపించినటువంటి గ్రాఫిక్స్లు చూసాము కదా అవన్నీ మరలా మేము చూపిస్తాము అంత ఫైనల్ ఫైనల్గా నాలుగో తారీఖు కూటమికి వెళ్ళబోతుంది తొమ్మిదో తారీఖు అదే రాజధాని ప్రాంతంలో మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ కూడా కొన్ని కామెంట్లు అయితే నడిచాయి సోషల్ మీడియా వేదికగా కానీ ఫైనల్గా చూసుకుంటే తాడికొండ మరొకసారి రాజధాని ఎక్కడుంటే మాకేంటండి రాజధాని ప్రాంతంలో ఎవరు ఉంటే మాకేంటండి రాజధాని ప్రాంతంలో మాకు మేలు జరిగిందా లేదా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీల కంటే ఆ హామీలు కొనసాగిస్తూ రైతులకు ఎక్కడ అన్యాయం జరగకుండా వాళ్ళు ఇచ్చినటువంటి స్థలాలకు ఎక్కడ అన్యాయం జరగకుండా వాళ్ళకి రావాల్సిన కాంపెన్సేషన్ ఏదైతే ఉందో అది టైం టు టైం పడుతుందా లేదా ఇంకా గతంలో చంద్రబాబు నాయుడు గారు పెండింగ్ పెట్టినటువంటి కాంపెన్సేషన్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కవులు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత సింగిల్ టైంతో మొత్తం క్లియర్ చేసినటువంటి పరిస్థితి కూడా చూసాము అలాంటప్పుడు వైఎస్ఆర్సీపీ వైపే మొగ్గు చూపారు ఆ ఆ రాజధాని ప్రాంత రైతులు అనేటువంటిది కూడా తాడికొండ నియోజకవర్గంలో మళ్ళీ వైఎస్ఆర్సిపి గెలుచుకోబోతుందంటూ వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి చిలకలూరుపేట ఇక్కడ టీడీపీకే ఎక్కువ మళ్ళీ స్కోప్ ఉందనేటువంటిది వీళ్ళు ఇచ్చినటువంటిది వినుకొండ చూసుకుంటే వైఎస్ఆర్సిపి వేమూరు ఎస్సీ నియోజకవర్గం చూసుకుంటే వైఎస్ఆర్సిపి పొన్నూరు వైఎస్ఆర్సిపి పెదకూరపాడు వైఎస్ఆర్సిపి మాచర్ల వైఎస్ఆర్సిపి సత్రపల్లి టీడీపీ సత్రపల్లి కూడా ఇక్కడ అంబట్ రాంబాబు టీడీపీని తరపు నుంచి బీజేపీలోంచి టీడీపీలో జాయిన్ అయినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు జనరల్గా ఆయన నియోజకవర్గం ఆయన కాన్స్టిటెన్సీ చూసుకుంటే పక్క కాన్స్టిటెన్సీ ఉన్నటువంటి పెద్ద కూరపాడు కానీ వీళ్ళు ఈసారి సత్తనపల్లి నియోజకవర్గాన్ని కేటాయించడం కావచ్చు సత్తెనపల్లిలో గెలుస్తాం అనేటువంటి ధీమాను వ్యక్తపరిచినటువంటి పరిస్థితి లాస్ట్ మినిట్ వరకు అదే సత్తనపల్లిలో నడిచింది కానీ లాస్ట్ మినిట్లో తారుమారు అయినటువంటి పరిస్థితి కూడా అక్కడ చూస్తున్నాము బికాజ్ ఆఫ్ ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ సత్తనపల్లి కాన్స్టిటెన్సీ కానీ వీళ్ళైతే టీడీపీకే ఎక్కువ స్కోప్ ఉందనేటువంటిది ఇచ్చారు మేబీ అంబటి రాంబాబు మళ్ళా గెలిచే పరిస్థితులు ఉన్నాయనేటువంటిది అక్కడ ఓటింగ్ జరిగిన తర్వాత నాకు పర్సనల్గా వచ్చినటువంటి రిపోర్టు చూద్దాం మరి నాకు వచ్చినటువంటి రిపోర్టు కరెక్ట్ అవుతుందా లేదు ఆత్మసాక్షి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు కరెక్ట్ అవుతుందా జూన్ నాలుగో తారీఖు తెలిసేటువంటి పరిస్థితి తర్వాత నర్సాపేటకి సంబంధించి చూసుకుంటే వైఎస్ఆర్సిపి గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సిపి తెనాలి వైఎస్ఆర్సిపి ఇక్కడ తెనాల్లో జనసేన క్యాండిడేట్లు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనుకుంటే ఆ జనసేనకి మరొక అధ్యక్షుడు నెంబర్ టూ నాదెండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ కూటమిలో పోటీ చేస్తాడా జనసేన విడిగా పోటీ చేస్తారా క్లారిటీ లేనటువంటి రోజుల్లోనే జనసేనకి సంబంధించి పవన్ కళ్యాణ్ సీటే ఎక్కడొస్తుందో కూడా తెలియని అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితిలోనే నాదెండ్ల మనోహర్ గారు తెనాలి నాది నేను నేనున్నా తెనాల నుంచే పోటీ చేస్తా జనసేన సీటు తెనాల నుంచి అని చెప్పి మొట్టమొదటిగా ఆయనకి ఆయనే అనౌన్స్ చేసుకున్నారు దాన్ని ఎవరు కూడా డిఫెండ్ చేయలేదు ఫైనల్గా తెనాలి సీటు ఆయనకే ఇచ్చారు కానీ అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శివన్న అన్నాపత్రుల శివప్రసాద్ శివన్న అనేటువంటి పేరు శివన్న అక్కడ స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉన్నారు ప్రజలతో అవుతూ ఉన్నారు అనేక ప్రజలకు పక్కా గృహాలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాటిలో భాగంగా ఈయన కొన్ని పర్సనల్గా తీసుకొని కొంతమందికి ఈయన నియోజకవర్గంలో ఈయన కొంతమందిని ఫైండ్ అవుట్ చేసి ఇప్పించడం కావచ్చు అనేక పరిస్థితులు కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాము అయితే ఫైనల్గా ప్రజలు మరొకసారి అక్కడ వైఎస్ఆర్సీపీకే పట్టం కట్టబోతున్నారు జనసేన ఓడిపోబోతుంది నారాయణల మనోహర్ గారు జనసేన పార్టీలో నెంబర్ టూ అయినటువంటి నారాయణల మనోహర్ గారు ఓడిపోబోతున్నారు అనేటువంటిది ఆ పార్టీ తరపు నుంచి ఆనంద ఆత్మసాక్షి ఇచ్చినటువంటి రిపోర్టు మంగళగిరి చూసుకుంటే ఇక్కడ టీడీపీకి ఎడ్జ్ ఉంది టీడీపీ గెలిచే అవకాశం ఉంది నారా లోకేష్ ఈసారి డైరెక్ట్గా ఎమ్మెల్సీ కోటాలో వచ్చి మినిస్టర్ అవ్వకుండా డైరెక్ట్గా ఎమ్మెల్యేగా గెలుపొంది మరొకసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు అనేటువంటిది వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు మేబీ అక్కడ మురుగుడు లావణ్య గారికి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసుకున్న అక్కడ అక్కడికి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు చూసుకున్నా ఆ నియోజకవర్గంలో పద్మశాలికి సంబంధించి కావచ్చు ఎక్కువ వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నా కూడా వైఎస్ఆర్సిపి కూడా విన్ అయ్యేటువంటి అవకాశం ఉంది యాక్చువల్లీ ఇక్కడ పిఠాపురంలో ఇచ్చినటువంటి ఇచ్చినట్లుగానే కీన్ కాంటెస్ట్ అని ఇవ్వాలి యాక్చువల్గా బట్ మరి వీళ్ళు డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి ప్రజలు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు అనేటువంటిది ఆ టీడీపీ గెలవబోతుంది అనేటువంటిది వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు చూద్దాం ఏ విధంగా లోకేష్ గారు గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారా లేదు లావణ్య గారు గెలిచి అడుగు పెడతారా అనేది నెక్స్ట్ బాపట్ల చూసుకుంటే వైఎస్ఆర్సిపి ప్రతిపాటు చూసుకుంటే వైఎస్ఆర్సిపి గుంటూరు వెస్ట్ చూసుకుంటే వైఎస్ఆర్సిపి గుంటూరు వెస్ట్కి కూడా ఇక్కడ గతంలో చెలకలూరుపేటలో పోటీ చేసినటువంటి విడుదల రజనీ గారు గుంటూరు వెస్ట్ ఇవ్వడం వెస్ట్ ఇచ్చారు అనగానే మారు మాట మాట్లాడకుండా నెక్స్ట్ డేనే గుంటూరుకి షిఫ్ట్ అయిపోయారు ఆ గుంటూరు ప్రజలతో అయిపోతూ ఉన్నారు ఈవిడ ఒక సామాజిక వర్గం వాళ్ళ భర్తది అక్కడ కాపు సామాజిక వర్గం ఈ రెండు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా ఆ వెస్ట్లో ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రెండు అంశాలు కూడా ఇక్కడ బాగా కలిసి వచ్చినటువంటి పరిస్థితి దాంతోపాటుగా ఆ రోజు నుంచి ఏ రోజైతే గుంటూరు వెస్ట్ అనౌన్స్ చేశారో అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ప్రజలతోనే అవుతూ ప్రజల్లోనే ఉంటూ ప్రజలతోనే తిరుగుతూ వాళ్ళతో అమేకమైనటువంటి పరిస్థితి చూస్తున్నాము ఫైనల్గా అక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనేటువంటిది కూడా ఇచ్చినటువంటి రిపోర్టు నెక్స్ట్ రేపల్లె చూసుకుంటే టీడీపీకి ఇచ్చారు ఓవరాల్గా గుంటూరులో పదిహేడు నియోజకవర్గాలు ఉంటే ఎన్ని నియోజకవర్గాలు టీడీపీకి ఉన్నాయనే చూద్దాము గురజాల ఒకటి చిలకలూరుపేట రెండు సత్తెనపల్లి మూడు మంగళగిరి నాలుగు రేపల్లె ఐదు ఐదు నియోజకవర్గాలు టీడీపీకి మిగిలిన పన్నెండు నియోజకవర్గాలు వైఎస్ఆర్సిపికి పిలిచినటువంటి పరిస్థితి నెక్స్ట్ ప్రకాశం జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ పన్నెండు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ పన్నెండు నియోజకవర్గాల్లో కూడా దాదాపుగా నాలుగు టీడీపీకి ఇచ్చారు మిగతా ఎనిమిది వైఎస్ఆర్సిపికి ఇచ్చారు చూద్దాం ఒకసారి చీరాల వైఎస్ఆర్సిపి ఒంగోలు టీడీపీ కందుకూరు వైఎస్ఆర్సిపి కొండపి ఎస్సీ క్యాండిడేట్ ఇక్కడ కొండపికి ఫ్రెష్ క్యాండిడేట్ని ఇచ్చారు అక్కడ తాడిపత్రి చంద్రశేఖరరావు అనేటువంటి వ్యక్తిని కొత్తగా సెలెక్ట్ చేసుకొని కొత్తగా ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ కొండపిలో అయితే మరి వీళ్ళు టీడీపీ గెలుస్తుంది అనేటువంటి సంకేతాలు ఇచ్చారు చూద్దాము ఆ తర్వాత కనిగిరి వైఎస్ఆర్సీపీ దర్శి వైఎస్ఆర్సీపీ పర్చూరు టీడీపీ అద్దంకి టీడీపీ సంతనూతలపాడు ఎస్సీ ఇంతకుముందు కొండపిలో ఉన్నటువంటి ఆ అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ సంతనోతులపాడుకు వేసినటువంటి పరిస్థితి సంతనోతులపాడులో వైఎస్ఆర్సిపి మరలా గెలవబోతుంది అనేటువంటిది విలిచినటువంటి పరిస్థితి మార్కాపురం వైఎస్ఆర్సిపి గెద్దలూరు వైఎస్ఆర్సీపీ ఎర్రకొండపాలెం వైఎస్ఆర్సిపి ఈ ఎర్రదగొండవాలం కావచ్చు గిద్దలూరు కావచ్చు మహకాపురం కావచ్చు సంతపాటు కావచ్చు ఇవన్నీ వైఎస్ఆర్సీపీకే కవిత్వం అయిపోతున్నటువంటి తరుణంలో ఈ జిల్లా వ్యాప్తంగా చూసుకున్న కూడా ప్రకాశంలో యాక్చువల్గా ఓవరాల్గా చూసుకుంటే అసలు ప్రకాశం మొత్తం ఆపోజిట్గా ఉంది వైఎస్ఆర్సీపీకి మాక్సిమం వస్తే రెండు సీట్లు వస్తాయి మిగతా పది స్థానాలు టీడీపీ కొట్టబోతుంది అనేటువంటిది కూటమి చేసుకునేటువంటి ప్రచారం బట్ వీళ్ళు దానికి విరుద్ధంగా ఆత్మసాక్షి ఇచ్చినటువంటి రిపోర్ట్ చూసుకుంటే ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలు ఉంటాయి పన్నెండులో నాలుగు నియోజకవర్గాలు టీడీపీ ఎనిమిది నియోజకవర్గాలు వైఎస్ఆర్సిపి కవిషం చేసుకోబోతుంది అనేటువంటిది వీలు ఇచ్చినటువంటి రిపోర్టు ఆ తర్వాత నెల్లూరుకి సంబంధించి చూసుకుంటే ఇక్కడ రాజకీయాలు కూడా చాలా రసవత్తరంగా సాగినటువంటి పరిస్థితి నెల్లూరులో దాదాపుగా నలుగురు ఐదుగురు క్యాండిడేట్లు వైఎస్ఆర్సీపీని విభేదించి మధ్యలోనే టీడీపీకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో నెల్లూరులో టీడీపీ జెండా ఎగరేస్తాం అని చెప్పి శపథం చేసినటువంటి పరిస్థితి మరి అటువంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పది నియోజకవర్గాలు ఉంటాయి పది నియోజకవర్గాల్లో మూడు నియోజకవర్గాలు మాత్రమే నెల్ టీడీపీకి ఇచ్చినటువంటి పరిస్థితి మిగతా ఏడు నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చినటువంటి పరిస్థితి ఆత్మసాక్షి రిపోర్ట్లు చూస్తున్నాము నియోజకవర్గాల వారికే చూసుకుంటే సర్వేపల్లి వైఎస్ఆర్సిపి ఉదయగిరి వైఎస్ఆర్సిపి వెంకటగిరి వైఎస్ఆర్సిపి కావలి వైఎస్ఆర్సిపి గూడూరు ఎస్సీ క్యాండిడేట్ ఇక్కడ టీడీపీ వస్తుందంట సుల్లూరుపేట వైఎస్ఆర్సిపి ఆత్మకూరు అది కూడా సుల్లూరుపేట కూడా ఎస్సీ నియోజకవర్గమే నెక్స్ట్ ఆత్మకూరు వైఎస్ఆర్సిపి నెక్స్ట్ కొవ్వూరు కొవ్వూరులో అక్కడ ఎవరైతే వైఎస్ఆర్సిపి నుంచి గతంలో ఎంపీగా రాజ్యసభ ఎంపీగా ఉండి ఆ తర్వాత ఇప్పుడు టీడీపీకి వెళ్ళినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మిస్సెస్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆవిడ కొవ్వూరు నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది కొవ్వూరులో వేమిరెడ్డి రెడ్డి గారు గెలుస్తున్నారు అనేటువంటిది టీడీపీ ఆ స్థానాన్ని కైవసం చేసుకోబోతుంది అనేటువంటిది ఆత్మసాక్షి ఇచ్చినటువంటి రిపోర్టు చూద్దాం మరి కొవ్వూరులో రెడ్డి గారు గెలిచే పరిస్థితి ఉందా లేదా అనేది మరికొద్ది రోజుల్లో తెలిసినటువంటి పరిస్థితి అలాగే నెల్లూరు సిటీ చూసుకుంటే టీడీపీ నెల్లూరు రూరల్ చూసుకుంటే వైఎస్ఆర్సిపి వాస్తవంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి కావచ్చు టీడీపీకి సంబంధించి కావచ్చు నెల్లూరు నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్లు చూసుకుంటే చాలామంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే నెల్లూరు ఆల్మోస్ట్ టీడీపీ కూటమి కైవసం చేసుకోబోతుంది కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే మూడు స్థానాలు మాత్రమే టీడీపీకి కైవసం చేసుకుంటుంది ఏడు స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుంది బికాజ్ ఆఫ్ అక్కడ ఎంపీ క్యాండిడేట్గా ఆ జిల్లాకి ఆ నియ ఎంపీ లోక్సభ నియోజకవర్గానికి తీసుకెళ్ళి విజయసాయిరెడ్డి గారు అక్కడ లోక్సభ స్థానానికి నిలబడటం కావచ్చు ఆ లోక్సభ స్థానంలో నిలబడిన తర్వాత నెల్లూరు మొత్తాన్ని కావసం చేసుకోవాలని చూసినటువంటి విజయసాయి రెడ్డి గారు మూడు స్థానాలు మాత్రం టీడీపీకి వస్తున్నాయనేటువంటిది వీలు ఇచ్చినటువంటి రిపోర్టు చూద్దాం మరి విజయసాయిరెడ్డి గారు ఏ మేరకు అక్కడ ప్రజలు ప్రభావితం చేయగలిగారు ఏ మేరకు ఆయన ప్రజలు నమ్మారు పార్టీని నమ్మారు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు ఎంతమంది ఎన్ని స్థానాలని అక్కడ ప్రజలు నెల్లూరులో వైఎస్ఆర్సీపీ కట్టబెట్టబోతున్నారు వీళ్ళైతే ఏడు స్థానాలు ఇచ్చారు చూద్దాం మరి జూన్ నాలుగున ఆ ఏడైనా లేకపోతే ఇంకా ఇచ్చిన మిగతా మూడులో కూడా ఇంకేమైనా వచ్చే అవకాశం ఉందా లేదు ఈ ఇచ్చిన ఏడులో కూడా ఇంకేమైనా కోల్పోయే అవకాశం ఉందా జూన్ నాలుగున తెలిసేటువంటి పరిస్థితి ఓవరాల్గా చూసుకుంటే నెల్లూరులో పది నియోజకవర్గాలకు సంబంధించి మూడు టీడీపీ ఏడు వైఎస్ఆర్సీపీ నెక్స్ట్ కడపకొస్తే ఇంకా కడప అంటే చెప్పేదే ఉంది కడప అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్ వైఎస్ ఫ్యామిలీ వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ రాజారెడ్డి ఇవన్నీ కడప పేరు చెప్తేనే ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ అయ్యేటువంటి పరిస్థితుల్లో అటువంటి దాంట్లో కూడా ఇక్కడ ఒక స్థానం టీడీపీకి ఇచ్చారు చూద్దాం ఆ స్థానం కూడా టీడీపీకే పోతుందా లేదు ఆ స్థానం కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకొని కడప జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేయబోతుందా ఈ పది నియోజకవర్గాలకు సంబంధించి చూసుకుంటే కడప వైఎస్ఆర్సీపీ మైదుకూరు వైఎస్ఆర్సిపి కోడూరు ఎస్సీ క్యాండిడేట్ అక్కడ వైఎస్ఆర్సిపి బద్వేలు ఎస్సీ క్యాండిడేట్ వైఎస్ఆర్సిపి రాయచోటి వైఎస్ఆర్సిపి పులివెందుల వైఎస్ఆర్సిపి కమలాపురం వైఎస్ఆర్సిపి జమ్మలమడుగు వైఎస్ఆర్సిపి ప్రొద్దుటూరు టీడీపీ రాజంపేట వైఎస్ఆర్సిపి ఇక్కడ ప్రొద్దుటూరు ఒక్కటే టీడీపీకి ఇచ్చారు మిగతా తొమ్మిది నియోజకవర్గాలు వైఎస్ఆర్సిపికి ఇచ్చారు ఈ వైఎస్ఆర్సిపిలో కూడా ఇక్కడ పులివెందులను చూసుకుంటే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలవబోతున్నారు అనేది డిక్లేర్ కాకపోతే మెజారిటీ అంతా గతంలో ఆయన మెజారిటీని ఆయనే బద్దలు కొట్టబోతున్నారా ఎమ్మెల్యేగా నిలబడ్డా సరే ఎంపీగా నిలబడ్డా సరే సీఎంగా గెలుపొందినా సరే అభివృద్ధులైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలన్నా జగన్మోహన్ రెడ్డిని కొట్టాలన్నా అవతల కూడా జగన్మోహన్ రెడ్డి అయ్యుండాలట ఒకవేళ అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇంకో క్యాండిడేట్ అయ్యి ఉండి అప్పుడు ప్రతిపక్షంలో కావచ్చు లేదు పులివిందుల్లో కావచ్చు అధికారంలోకి సంబంధించి పోటీ పడేటువంటి విషయంలో కావచ్చు అయ్యుంటే అప్పుడు మాత్రమే ఇటువంటి అభివృద్ధి కావచ్చు ఇటువంటి చరిత్రలో తిరగరాయటాలు కావచ్చు వాళ్ళ మెజారిటీని వాళ్ళే మరలా క్రాస్ చేయడం కావచ్చు ఇటువంటి పరిస్థితులు జరుగుతాయనేటువంటిది అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఒక పేరు కానీ తొమ్మిది నియోజకవర్గాలు చూసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఒకటి ప్రొద్దుటూరు మాత్రమే టీడీపీ వస్తుంది అనేటువంటి సంకేతాలు ఇచ్చారు ఆత్మసాక్షికి సంబంధించినటువంటి రిపోర్టు నెక్స్ట్ కర్నూలు జిల్లాకు వస్తే ఇక్కడ పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి కర్నూల్లో పద్నాలుగు నియోజకవర్గాల్లో ఇక్కడ రెండు స్థానాలు టీడీపీకి ఇచ్చారు ఒకటి కర్నూలు రెండు బరగానపల్లె మిగతా పన్నెండు స్థానాలు వైఎస్ఆర్సిపికి ఇచ్చారు వీడు చూద్దాం వస్తారు నియోజకవర్గాల వారిగా నందికొట్టుకూరు వైఎస్ఆర్సిపి డ్రోన్ వైఎస్ఆర్సిపి పత్తికొండ వైఎస్ఆర్సిపి బరగానపల్లె ఇక్కడ మాత్రం టీడీపీ వస్తుందంట ఆళ్లగడ్డ వైఎస్ఆర్సిపి కోడుమూరు ఎస్సీ క్యాండిడేట్ వైఎస్ఆర్సిపి శ్రీశైలం వైఎస్ఆర్సిపి కర్నూల్లో ఇక్కడ మళ్ళీ టీడీపీ వస్తుందంట ఆలూరు వైఎస్ఆర్సిపి నంద్యాల వైఎస్ఆర్సిపి ఎమ్మిగినూరు వైఎస్ఆర్సిపి మంత్రాలయం వైఎస్ఆర్సిపి పాణ్యం వైఎస్ఆర్సిపి ఆదోని వైఎస్ఆర్సిపి ఓవరాల్గా పద్నాలుగు నియోజకవర్గాలు కర్నూల్లో ఉంటే ఓవరాల్గా రెండు నియోజకవర్గాలు మాత్రమే టీడీపీకి వస్తున్నాయి మిగతా పన్నెండు నియోజకవర్గాలు వైఎస్ఆర్సిపి కైవసం చేసుకోబోతుంది ఇది వీళ్ళు రిపోర్టు చూద్దాం మరి ఆ రెండు నియోజకవర్గాలు కూడా ఏమైనా కిన్ కాంటెస్ట్ లాంటివి ఏమైనా ఉన్నాయా ఫైనల్గా అవి కూడా వైఎస్ఆర్సిపి కైవసం చేసుకోబోతుందా చూద్దాం నెక్స్ట్ అనంతపురం జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ కూడా పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ పద్నాలుగు నియోజకవర్గాల్లో అనంతపురంలో మూడు నియోజకవర్గాలు టీడీపీ కూటమికి ఇచ్చారు మిగిలిన పదకొండు నియోజకవర్గాలు వైఎస్ఆర్సిపికి ఇచ్చారు అవి కూడా నియోజకవర్గాలు వారికి చూద్దాం రాప్తాడు వైఎస్ఆర్సిపి రాయదుర్గం వైఎస్ఆర్సిపి వురవకొండ ఇక్కడ టీడీపీ వస్తుందంట హిందూపూరు టీడీపీ వస్తుందంట మేబీ హిందూపూర్కి సంబంధించి చూసుకుంటే కూటమి తరపు నుంచి బీజేపీ టికెట్ తెచ్చుకోవాలి ఆ బీజేపీలో భాగంగా పరిపూర్ణానంద స్వామికి అక్కడ టికెట్ ఇవ్వాలి అప్పటి వరకు హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నందమూరి బాలకృష్ణ చంద్రబాబు నాయుడు గారి భావమరిది ఈయన్ని ఎంపీగా హిందూపురం ఎంపీగా పంపించాలి అక్కడ ఎమ్మెల్యేగా స్వామి పరిపూర్ణానంద పోటీ చేయాలనేటువంటిది ఆయన పెట్టినటువంటి కూటమి నుంచి పెట్టినటువంటి ప్రపోజలు కానీ కూటమిలో భాగంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు దాన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితి కూటమిలో ఉన్నప్పుడు సర్దుకుపోవాలి త్యాగాలకి ప్రతి ఒక్కరు సిద్ధపడాలని ఆమెను బహిరంగంగానే ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితిని కూడా చూసాము దాంట్లో భాగంగా ఆ తర్వాత హిందూపూర్ నుంచి పరిపూర్ణానంద స్వామి ఇండిపెండెంట్గా నామినేట్ చే అక్కడ అప్లై చేసుకోవడం కావచ్చు ఇండిపెండెంట్గా పోటీ చేయడం కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో కూటమిని టీడీపీని ఓడించి తీరుతా అనేటువంటి శబదాలు కూడా చేయడం కావచ్చు బీజేపీకి సంబంధించినటువంటి భావజాలాలు కావచ్చు బీజేపీ భావజాలతో ఉన్నటువంటి వ్యక్తికి ఆల్మోస్ట్ బీజేపీ అక్కడ ఉన్నటువంటి లోకల్ క్యాడర్ కూడా ఆయనకే సపోర్ట్ చేస్తుంది కాబట్టి మేబీ బాలకృష్ణ గారు హ్యాట్రిక్ కొట్టి మరొకసారి మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతారా లేదు ఓడిపోయి అక్కడ పరిపూర్ణానంద స్వామి గెలిచి ఆయన అసెంబ్లీకి అడుగు పెడతారా హిందూపూర్లో ఏంటి పరిస్థితి అనేది వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అయితే హిందూపూర్లో బాలకృష్ణ గారు మరోసారి గెలవబోతున్నారు ఇది క్లియర్ వీళ్ళ రిపోర్టు బట్ అక్కడ జనరల్గా లోకల్గా వస్తున్నటువంటి రిపోర్ట్ చూసుకుంటే నాలుగోసారి వరకు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితే చూద్దాం మేబీ బాలకృష్ణ గారు మూడోసారి మరలా హ్యాట్రిక్ కొట్టాలనే కోరుకుందాం మడకసిర ఎస్సీ క్యాండిడేట్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ పెనుగొండ టీడీపీకి ఇచ్చారు మళ్ళీ ఇక్కడ కదిరి వైఎస్ఆర్సీపీ ధర్మవరం వైఎస్ఆర్సీపీ గుంతగాల్ వైఎస్ఆర్సీపీ తాడిపత్రి వైఎస్ఆర్సీపీ సింగనమల ఎస్సీ క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ అనంతపూర్ అర్బన్ వైఎస్ఆర్సీపీ కళ్యాణ్దుర్గ్ వైఎస్ఆర్సీపీ ఇక్కడ సింగనమలకి సంబంధించి ఒక విషయం మాట్లాడుకోవాలా ఎందుకంటే రాష్ట్రంలో ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నా పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కావచ్చు మంగళగిరిలో చూసుకుంటే లోకేష్ కావచ్చు వీళ్ళెవ్వరికీ లేనంత ఇది సింగనమల్లో ఏర్పడింది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు దానికి కౌంటర్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఒక అభ్యర్థుల్ని నిలబెట్టుకోవడానికి అభ్యర్థులు లేక చదువు సంధ్య లేని ఒక టిప్పర్ డ్రైవర్ని తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది వైఎస్ఆర్సీపీకి అంటే అర్థమైపోవట్లేదా తమ్ముళ్ళు మనం ఏ విధంగా గెలవబోతున్నామో చక్రం తిరుగుతుంది గతంలో తిప్పిన చక్రం మళ్ళీ అని చెప్పి ఆయన అదే సింగనమల వేదికగా ఆయన చేసినటువంటి కామెంట్లు ఆ తర్వాత చూసుకుంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సరైన రీతిలోనే కౌంటర్లు ఇచ్చారు ఏం చదివారో చూసుకోమన్నారు ఆయన క్వాలిఫికేషన్ కూడా చెప్పుకొచ్చారు నీకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కౌంటర్ కూడా ఇచ్చారు ఫైనల్గా ఆ ట్రిప్ప డ్రైవరే సింగరమల్ నుంచి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ గెలవబోతున్నారు అనేటువంటిది వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా ఫైనల్గా చూద్దాం మరి ఏం జరగబోతుంది అనేది ఓవరాల్గా అనంతపూర్లో పద్నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి చూసుకుంటే మూడు నియోజకవర్గాలు ఇక్కడ టీడీపీ కూటమి తరపు నుంచి గెలుచుకుంటే పదకొండు నియోజకవర్గాలు వైఎస్ఆర్సిపి గెలుచుకోబోతుంది ఇది ఆత్మసాక్షి ఇచ్చినటువంటి రిపోర్టు అనంతపూర్ జిల్లాకు సంబంధించి ఇక నెక్స్ట్ లాస్ట్ బట్నాస్ట్ లిస్ట్ అంటారు కదా చిత్తూరు జిల్లా కొద్దాం ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించి చూసుకుంటే మిగతా ఉండాల్సిన మషాలా కావచ్చు వేయాల్సినంత కూడా చిత్తూరు జిల్లాలోనే ఉంది ఎంతమంది వచ్చినా కూడా ఇప్పటికీ చాలామంది రాయలసీమ ఆ ప్రాంతాల నుంచి వచ్చిన చిత్తూరు నుంచి కూడా మూడు సార్లు సీఎంగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీ కూడా చిత్తూరు జిల్లాలో ఉండటం సో చిత్తూరు జిల్లాలో పరిస్థితి ఏందనేది ఒకసారి చూద్దాం చిత్తూరు జిల్లాలో కూడా పద్నాలుగు నియోజకవర్గాలు ఈ పద్నాలుగులో మళ్ళీ ఇక్కడ మళ్ళీ మూడే నియోజకవర్గాలు టీడీపీకి ఇచ్చారు మిగతా పదకొండో నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు అయితే నియోజకవర్గాల వరకు చూద్దాం ఒకసారి మదనపల్లి వైఎస్ఆర్సీపీ చంద్రగిరి వైఎస్ఆర్సీపీ కుప్పం టీడీపీ కుప్పం టీడీపీకి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి కుప్పంకి టీడీపీకి ఇవ్వాలి కాబట్టి ఇచ్చారా లేదు లోకల్గా ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు కూడా ఇవేనా ఇప్పటివరకు అక్కడ వస్తున్నటువంటి సర్వే రిపోర్ట్లు చూసుకుంటే అనేక అనాలసిస్లు చూసుకుంటే కూడా అక్కడ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి భరత్ కుప్పంలో వైఎస్ఆర్సీపీ తరఫున ఈసారి చంద్రబాబు నాయుడిని ఢీకొట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద భరత్ గెలవబోతున్నాడు అనేటువంటిది జనరల్గా లోకల్గా వస్తున్నటువంటి వార్తలు బట్ వైఎస్ఆర్సీపీకి సంబంధించి చూసుకుంటే కుప్పంలో టీడీపీ చంద్రబాబు నాయుడు గారు మరొకసారి గెలవబోతున్నారు అనేటువంటిది వెలిచినటువంటి రిపోర్టు సో చూద్దాం ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పలమనేరు వైఎస్ఆర్సిపి పీలేరు టీడీపీ పొంగనూరు వైఎస్ఆర్సిపి శ్రీకాళహస్తి వైఎస్ఆర్సిపి తంబలపల్లె వైఎస్ఆర్సిపి తిరుపతి వైఎస్ఆర్సిపి సత్యవేడు ఎస్సీ క్యాండిడేట్ వైఎస్ఆర్సిపి నగరి టీడీపీ ఇక్కడ రోజా గారు నగర్లో గత రెండుసార్లు గెలిచారు రెండోసారి సెకండ్ టర్మ్లో మినిస్టర్ కూడా అయ్యారు మినిస్టర్ అయిన తర్వాత ప్రజలతో మమేకమయ్యారని కావచ్చు ఆవిడ మరలా మూడోసారి హ్యాట్రిక్ మీద ధీమాలు కూడా వ్యక్తం చేశారు కానీ ఫైనల్గా ఆవిడ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నన్ను ఓడగొట్టడానికి నా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటి కామెంట్ ఆవిడ కూడా బహిర్గతంగానే చేశారు నిజంగానే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయా వీళ్ళు ఇచ్చినట్టుగా నగర్లో ఈసారి రోజాగారు ఓడిపోబోతున్నారా హ్యాట్రిక్ కొట్టే పరిస్థితి లేదా టీడీపీ ఆ నగరి స్థానాన్ని గెలుచుకోబోతుందా మరికొద్ది రోజుల్లో జూన్ నాలుగున తెలిసేటువంటి పరిస్థితి వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ అయితే నగరిలో రోజాగారు ఓడిపోబోతున్నారు టీడీపీ గెలవబోతుంది ఇది ఆత్మసాక్షి యొక్క రిపోర్టు సారాంశం నెక్స్ట్ గంగాధర నెల్లూరు ఇక్కడ ఎస్సీనే వైఎస్ఆర్సీపీ చిత్తూరు వైఎస్ఆర్సీపీ పూతలపట్టు వైఎస్ఆర్సీపీ ఇక్కడ కూడా పద్నాలుగు నియోజకవర్గాలు ఉంటే ఈ పద్నాలుగులో కూడా మూడు నియోజకవర్గాలు మాత్రమే టీడీపీ గెలుచుకోబోతుంది మిగతా పదకొండు నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది ఇది వీళ్ళు ఇచ్చినటువంటి సారాంశం ఓవరాల్గా ఇక్కడ మనం చూసుకుంటే కూడా ఇప్పటివరకు జిల్లాల వారిగా చెప్పుకొచ్చాం కదా శ్రీకాకుళంలో టోటల్గా పది అసెంబ్లీ స్థానాలు ఉంటే ఏడు వైఎస్ఆర్సిపి మూడు టీడీపీ అలయన్స్లో భాగంగా మూడు తీసుకుంటుంది ఇక్కడ విజయనగరానికి సంబంధించి తొమ్మిది ఉంటే ఎనిమిది నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి ఒక్క నియోజకవర్గంలో టీడీపీ అలయన్సు విశాఖపట్నంలో మొత్తం పదిహేను నియోజకవర్గాలు ఉంటే పది వైఎస్ఆర్సిపి గెలుచుకోబోతుందని అలాగే ఐదు టీడీపీ అలయన్స్తో కూడినటువంటి టీడీపీ గెలుచుకోబోతుంది అనేటువంటిది విశాఖపట్నానికి సంబంధించి నెక్స్ట్ ఈస్ట్ గోదావరికి సంబంధించి చూసుకుంటే పంతొమ్మిది నియోజకవర్గాలు ఇక్కడ ఈస్ట్ గోదావరిలో పది వైఎస్ఆర్సిపి తొమ్మిది టీడీపీ అలయన్స్ వెస్ట్ గోదావరికి సంబంధించి చూసుకుంటే పదిహేను నియోజకవర్గాలు దాంట్లో పది నియోజకవర్గాలు వైఎస్ఆర్సిపి ఐదు నియోజకవర్గాలు టీడీపీ నెక్స్ట్ కృష్ణా డిస్టిక్కి సంబంధించి చూసుకుంటే పదహారు నియోజకవర్గాలు మొత్తం పదకొండు లేదా పన్నెండు నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి వస్తాయని సారీ గుంటూరు కృష్ణాలో పదహారు నియోజకవర్గాలు ఉన్నాయి పదహారు నియోజకవర్గాల్లో పది పదకొండు వైఎస్ఆర్సిపికి ఐదు టీడీపీకి అలయన్స్లో భాగంగా టీడీపీకి వస్తున్నటువంటి పరిస్థితి గుంటూరు జిల్లాకు సంబంధించి చూసుకుంటే పదిహేడు నియోజకవర్గాలు గా పన్నెండు నియోజకవర్గాలు టీడీపీకి గి వైయస్సార్సిపి గెలుచుకోబోతుంది ఐదు నియోజకవర్గాలు ఇక్కడ మళ్ళీ టీడీపీ గెలవబోతుంది అనేటువంటిది ఈ జిల్లాకు సంబంధించింది ప్రకాశం జిల్లాకు సంబంధించి చూసుకుంటే పన్నెండు నియోజకవర్గాలు గా ఎనిమిది నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ నెల్లూరుకి సంబంధించి చూసుకుంటే పది నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి మూడు నియోజకవర్గాల్లో టీడీపీ అలయన్స్ పార్టీ అలాగే కడపకి సంబంధించి చూసుకుంటే పది నియోజకవర్గాలు పదిలో తొమ్మిది నియోజకవర్గాలు వైఎస్ఆర్సిపి ఒక నియోజకవర్గం టీడీపీకి సంబంధించి కర్నూలుకి సంబంధించి చూసుకుంటే పద్నాలుగు నియోజకవర్గాలు ఉంటే పద్నాలుగులో పన్నెండు వైఎస్ఆర్సిపి గెలుచుకుంటుంటే రెండు స్థానాలు మాత్రం టీడీపీ అలయన్స్లో భాగంగా కైవసం చేసుకోబోతున్నట అలాగే అనంతపురానికి సంబంధించి చూసుకుంటే అక్కడ కూడా మరలా పద్నాలుగు నియోజకవర్గాలు పదకొండు నియోజకవర్గాలు వైఎస్ఆర్సిపి మూడు నియోజకవర్గాలు టీడీపీ అలయన్స్ పార్టీకి సంబంధించి చిత్తూరులో చూసుకుంటే పద్నాలుగు పదకొండు నియోజకవర్గాలు వైఎస్ఆర్సిపి మూడు నియోజకవర్గాలు టీడీపీ అలయన్స్ ఓవరాల్గా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట ఇరవై ఆరు స్థానాలు వైఎస్ఆర్సిపి నలభై తొమ్మిది స్థానాలు టీడీపీ అలయన్స్ ఈ నలభై తొమ్మిదిలో ఒక్కసా ఒక్క నియోజకవర్గం పిఠాపురం చూసుకుంటే కీన్ కాంటెస్ట్ ఒకవేళ అది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే ఇక్కడ నూట ఇరవై ఏడు ఇక్కడ నలభై ఎనిమిది అక్కడ గెలిచింది అంటే ఇక్కడ నలభై యాభై ఇక్కడ నూట ఇరవై ఐదు ఈ రకమైనటువంటిది విలిచినటువంటి ఇచ్చినటువంటి రిపోర్టు ఇది ఓవరాల్గా ఆత్మసాక్షి ఇచ్చినటువంటి సర్వే సో ఓవరాల్గా డిస్టిక్ వైజ్గా చూసుకున్నాము ఓవరాల్గా ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన చూసుకున్నాము ఫైనల్గా నాలుగు రీజన్స్ ఉంటే ఏ రీజియన్లో ఎన్ని ఉన్నాయి ఆ రీజన్ వారిగా ఏ పార్టీకి ఎన్ని రాబోతున్నాయి అనేది ఒకసారి చూసే పరిస్థితి ప్రయత్నం చేద్దాం నేమ్ ఆఫ్ ద రీజన్ రాయలసీమ కడప కర్నూలు చిత్తూరు అండ్ అనంతపురం ఈ నాలుగు జిల్లాల్లో కలిపి యాభై రెండు స్థానాలుంటే నలభై మూడు స్థానాలు వైఎస్ఆర్సిపి తొమ్మిది స్థానాలు టీడీపీ అలయన్స్ సౌత్ కోస్టల్ ఏపీ నెల్లూరు ఒంగూలు గుంటూరు అండ్ కృష్ణ వీటికి సంబంధించి చూసుకుంటే మొత్తం యాభై ఐదు నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే దాంట్లో ముప్పై ఎనిమిది నియోజకవర్గాలు వైఎస్ఆర్సిపి గెలుచుకోబోతుంది పదిహేడు నియోజకవర్గాలు టీడీపీ అలయన్స్తో కూడినటువంటి పార్టీ గెలుచుకోబోతుంది నెక్స్ట్ గోదావరి డిస్టిక్ డెల్టా ఏరియా ఈస్ట్ వెస్ట్ చూసుకుంటే రెండు జిల్లాల్లో కలిపి ముప్పై నాలుగు స్థానాలు దాంట్లో ఇరవై వైఎస్ఆర్సిపి పద్నాలుగు టీడీపీ గెలుచుకోబోతుంది నార్త్ కోస్టల్ ఏపీ ఉత్తరాంధ్ర చూసుకుంటే విశాఖ శ్రీకాకుళం విజయనగరం మూడు జిల్లాలకు సంబంధించి ఇక్కడ ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉంటే దాంట్లో ఇరవై ఐదు నియోజకవర్గాలు టీడీపీ గెలుచుకోబోతుంది తొమ్మిది నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది ఓవరాల్గా నూట డెబ్బై ఐదులో నాలుగు రీజన్లో నూట ఇరవై ఆరు టీడీపీ నలభై తొమ్మిది వైఎస్ఆర్సిపి ఇది ఆత్మసాక్షి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు కానీ రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీంని మీట్ అవడానికి ఐపాక్ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది ఐపాక్ కార్యాలయంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ చూసుకుంటే కూడా గతంలో కంటే అధికంగా మన స్థానాలు గెలుచుకోబోతున్నాం ఎంపీ స్థానాలు కూడా ఇరవై ఒకటి లేదా ఇరవై రెండు ఎంపీ స్థానాలు గెలుచుకోబోతున్నాం అనేటువంటిది ఆయన చేసినటువంటి కామెంట్ ఆ కామెంట్ చూసిన తర్వాత అప్పటివరకు ప్రచారం చేసుకున్నటువంటి టీడీపీ మేమే అధికారంలో రాబోతున్నాము మేము వచ్చేస్తున్నాం ఇంకా ఇంకా మా ఇంకా మాదే నెక్స్ట్ కూటమి ఫామ్ చేస్తున్న అధికారాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు తట్టబొట్ట సర్దేసుకున్నారు ఒక పక్క సోషల్ మీడియా ఎలక్షన్ అయిపోయిన సాయంత్రమే సర్దేసుకుంది మరోపక్క ఐబ్యాక్ టీము కార్యాలయానికి తాళాలేసి వాళ్ళు నెక్స్ట్ డే వెళ్ళిపోయారు ఎలక్షన్ అయిపోగానే అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అందరికీ స్వస్తి చెప్పేశారు అందరినీ ఒక్క సైన్తో మొత్తాన్ని ఉద్యోగాలు మొత్తం తీసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా బ్యాగ్ బట్టలన్నీ సర్దేసుకొని లండన్కి పోవాలని చెప్పి సిఐడి కోర్టులో అప్లికేషన్ పెట్టుకున్నారు సిబిఐ కోర్టులో అది రేపు మాపు ఒకవేళ వస్తే లండన్ వెళ్ళిపోతే ఇంకా ఓడిపోతున్నాం అనేటువంటి సంకేతాలు నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ బారిపోతున్నారు ఇంకా మరొక విజయమాల్యాగా విజయ జగన్మోహన్ రెడ్డి గారు మారబోతున్నారు అనేటువంటిది టీడీపీ అప్పటి వరకు కూటమి తరఫునటువంటి చేసినటువంటి కామెంట్స్ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అదే తాళం వేసినటువంటి ఐపా కార్యాలయానికి వెళ్ళటం కావచ్చు అదే సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్తో కలిసి వాళ్ళందరినీ పలకరిస్తూ దాంట్లో భాగంగా ఆయన చేసినటువంటి కామెంట్ గతంలో కంటే ఎక్కువ అంతకు మించి స్థానాలు మనం కైవసం చేసుకోబోతున్నాం అనేటువంటి కామెంట్ ఆయన చేయడం కావచ్చు ఆ తర్వాత టీడీపీ కూటమి కావచ్చు వాళ్ళ సోషల్ మీడియా కావచ్చు మరి వీలు తాళాలు వేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దానికి ఉదాహరణలు సోదాహరణలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మే ట్వంటీ ఎయిత్ సీనియర్ ఎన్టీఆర్ అన్నగారి జయంతి సందర్భంగా ఆయన బర్త్డే సందర్భంగా మహానాడు వేడుకలు జరపడం అనేది టీడీపీలో ఎప్పటి నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ ఈ ఆనవాయితీని ఇప్పుడు వీళ్ళు బ్రేక్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ తర్వాత వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం మహానాన్ని క్యాన్సిల్ చేస్తున్నాము ప్రతి నియోజకవర్గంలో ఎవరికి వాళ్ళే ఎక్కడికక్కడే రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయండి ప్రతి కార్యకర్త ప్రతి లీడరు ఆ రక్త దాన శిబిరంలో పార్టిసిపేట్ చేయండి ఇదే ఈసారి మనం మహానాడు వేడుకలుగా మినీ మహానాడు వేడుకలుగా రాష్ట్రం అంతా జరుపుకుందాం అనేటువంటి సంకేతాలు క్యాడర్కి ఇచ్చారు ఆ మహానాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నటువంటి పరిస్థితి పోస్ట్ పోన్ కాదు రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి కామెంట్ కామెంట్స్ చేసేంతవరకు మేమే 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 అని ప్రచారం చేసుకున్నటువంటి టీడీపీ కూటమికి సంబంధించినటువంటి నేతలు టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ తర్వాత ఒక్కసారిగా గొంతులన్నీ మోగబోయినటువంటి పరిస్థితి మోగపోవడమే కాకుండా జరగాల్సినటువంటి వేడుకను రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి ఇంత పెద్ద వేడుకను రద్దు చేసుకున్న తర్వాత మనం ఇంకా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే అట్టహాసంగా ఆర్భాటంగా ఆనందంగా జరుపుకోవాల్సినటువంటి మహా వేడుకని ఎందుకు రద్దు చేసుకున్నారు ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది అనేటువంటి నిరాశ నిస్పృహ టీడీపీకి సంబంధించినటువంటి కేడర్లను బలంగా వినిపిస్తున్నాయి నిన్న మధ్యాహ్నం నుంచి ఈ ఎప్పుడైతే రద్దు అనేటువంటి స్టేట్మెంట్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఎందుకు ఈ విధమైనటువంటి రద్దు చేసుకోవాల్సి వచ్చిందంటే ఓడిపోతున్నాము ఓడిపోబోతున్నాము అనేటువంటిది టీడీపీ వాళ్ళు రైలేజ్ అయ్యారు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు కాన్ఫిడెంట్గా గతంలో కంటే రెండు వేల పంతొమ్మిదిలో కంటే ఎక్కువ మెజారిటీ స్థానాలు మనం కైవసం చేసుకోబోతున్నాం అంత కాన్ఫిడెంట్గా చెప్పారు అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదే చేస్తారు ఆయన చెప్తే జరుగుతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెంట్ ప్రజల్లో ఆల్రెడీ నింపగలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కా ఆ కామెంట్ తర్వాత ఒక్కసారిగా రాష్ట్రంలో ఉన్నటువంటి గెలుపు ఓటములకి సంబంధించినటువంటి సినారియో టోటల్గా చేంజ్ అయిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి వరకు తొమ్మిదో తారీఖు ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి అమరావతిలో అదే అమరావతిలో అప్పుడు పెట్టినటువంటి ఆస్థానంలోనే మరొకసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈసారి మరలా కూటంలో భాగంగా మళ్ళీ ఒక తట్టమట్టి ఒక చెంబు నీళ్ళు తీసుకొని మోడీ గారు మరలా ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో డైరెక్ట్గా వచ్చి అదే ప్రాంగణంలో దిగబోతున్నారు అనేటువంటి కామెంట్లు కూడా చాలా వచ్చాయి ఇన్ని కామెంట్లు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒకే ఒక్క స్టేట్మెంట్తో ఈ కామెంట్లన్నీ పక్క ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతల తెర మీదకి వచ్చారు తొమ్మిదో తారీఖు వైజాగ్ వేదికగా అంగరంగ రంగ వైభవంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం సీఎంగా రెండోసారి వైజాగ్లో జరగబోతుంది అని వైజాగ్ సంబంధించినటువంటి ఉత్తరాంధ్రలో సీనియర్ నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాము ఈ కాన్ఫిడెంట్ లెవెల్ చూస్తేనే అర్థమవుతుంది ఇటువంటి రిపోర్ట్లు చూస్తే అర్థమవుతుంది నెక్స్ట్ మరలా రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు ఎవరు సీఎం కుర్చీలో మరలా కూర్చోబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎవరు మరలా అభివృద్ధి పదంలో ముందుకు లాక్కెళ్ళపోతున్నారు గత ఐదు సంవత్సరాలు చూసాం కదా ఎన్ని విలేజ్ క్లినిక్లు ఎన్ని ఆర్బీకే సెంటర్లు ఎన్ని గ్రామ సచివాలయాలు ఎన్ని పోర్ట్లు ఎన్ని మెడికల్ కాలేజీలు ఇదంతా అభివృద్ధి కాదు ఇదంతా రాష్ట్రం సర్వనాశనం అంట ఇవన్నీ చేస్తున్నందుకు రాష్ట్రం నాశనం అయిపోతుంది ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లో పోవడానికి పిల్లలు రావట్లేదు వాళ్ళని స్కూల్కి పంపించినందుకే వాళ్ళకి అమ్మ వాళ్ళ పిల్లల్ని పనిలోకి తీసుకెళ్లకుండా స్కూల్కి పంపించినందుకు వాళ్ళకి పదిహేను వేలిస్తూ అలాగే వాళ్ళకి బట్టలు ఇస్తూ వాళ్ళకి షూలు ఇస్తూ వాళ్ళకి బ్యాగ్స్ ఇస్తూ వాళ్ళకి బుక్స్ ఇస్తూ ఆఫ్టర్నూన్ వాళ్ళకి మధ్యాహ్న భోజన పథకం కింద విలువైనటువంటి ఆహారాన్ని పోషకాహారాలు ఉన్నటువంటి ఆహారాన్ని ఆ స్కూల్లోనే అందజేస్తూ దానికి ఒక వ్యవస్థను కూడా నియమించి ఎవ్వరికీ ఎక్కడ తక్కువ కాకుండా దాని మీద ఒక పట్టున్న ఒక నిజాయితీ ఉన్న ఆఫీసర్ని రాయలసీమకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేని ప్రతాప్ రెడ్డి గారిని దాని మీద ఇన్ఛార్జ్గా దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కూడా దానికి ఆ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన్ని నియమించడం కావచ్చు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దానికి సంబంధించి ఆయన అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నారు అన్ని హాస్టల్స్ తిరుగుతూ ఉన్నారు అన్ని స్కూల్స్ తిరుగుతూ ఉన్నారు అన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు ఎక్కడైనా తేడా వస్తే ఎవరైనా తేడా చేస్తే ఇమీడియట్గా సస్పెండ్ చేస్తున్నారు ఆ ప్లేస్లో నీతిగా నిజాయితీగా పిల్లలకి జాగ్రత్తగా పోషకాహారం పౌష్టికాహారం వండి పెట్టగలిగినటువంటి మరి ఒకవారిని వెతుకుతున్నారు తీసుకొచ్చి ఆ స్థానంలో నిలబెడుతున్నారు వాళ్ళకి ఆ రంగ పిల్లలకి మంచి ఫుడ్తో పాటు మంచి ఎడ్యుకేషన్ కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాలు చూసాము ఇవి ఇలా ముందుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా మరలా జగన్మోహన్ రెడ్డి గారే రావాలి అవ్వతాతలు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు మేము ఇంటి దగ్గరే కూర్చుంటేనే మాకు కావాల్సిన ప్రతిదీ ఫింఛన్తో సహా పొద్దున్నే ఇంటికి తీసుకొచ్చి వాలంటీర్ నవ్వుతూ ఆ అవ్వతాత చేతిలో డబ్బులు పెట్టిపోతూ వాళ్ళు పడుతున్నటువంటి ఆనందం వాళ్ళకు వస్తున్నటువంటి సంతోషం ఒక రెండు నెలల్లో ఎటువంటి విధ్వంసాన్ని సృష్టించారో ప్రజలు ప్రత్యక్షంగా చూసినటువంటి ప్రజలు ఈ విధ్వంస పాలన మాకు అవసరం లేదు ఈ వ్యతిరేక పాలన మాకు అవసరం లేదు మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కునేటువంటి పరిస్థితి మాకు అవసరం లేదు మాకు కావాల్సింది మా ఇంటి దగ్గరికి మా గడపలోకి మాకు ఏం కావాలో మాకు తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారే మరొకసారి మాకు మా నేతగా మా లీడర్గా మా నాయకుడిగా రాష్ట్రానికి సీఎంగా మరొకసారి కావాలి అని ప్రజలంతా ముఖ్యంగా చూసుకుంటే డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి అవ్వతాతలు అందరూ కూడా ఉదయాన్నే ఏడు గంటలకల్లా వాళ్ళు కీలోకి వచ్చి నుంచుని ఎండస్తో మరలా ఇబ్బంది అవుతుంది అన్నటువంటి ఇదితో ఎర్లీ మార్నింగ్ వచ్చి కీలో నుంచి ఉన్నారు మహిళలు వచ్చి బాధలు తిరిగినటువంటి పరిస్థితి చూస్తున్నాము ఆ మహిళలు ఆ అవ్వాతాతల ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తేనే అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి సీఎంగా అధికారంలోకి రాబోతున్నారు అనేటువంటి పరిస్థితి ఈ ఈ రకంగా వస్తున్నటువంటి రిపోర్ట్లు ఆఫ్టర్ ఎలక్షన్ వస్తున్నటువంటి రిపోర్ట్స్ చూసుకుంటే కూడా అవే చెప్తూ ఉన్నాయి రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్పారు ఫైనల్గా నాలుగో తారీఖు రిజల్ట్స్ రాబోతున్నాయి దానికి కూడా ఎక్కువ రోజులు ఏమీ లేదు ఒకటో తారీఖు సాయంత్రం నుంచి ఎగ్జిట్ పోల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి ఆ రెండు మూడు రోజులు ఎగ్జిట్ పోల్స్తో పండగలు జరుపుకుంటారు నాలుగో తారీఖు ఫైనల్గా రాష్ట్రంలో మరొక పెద్ద పండుగ రీసెంట్గానే ఓట్ల పండగ దాన్ని ఒక పండగలా జరుపుకున్నారు ప్రజలంతా దూర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడ వాళ్ళు కూడా ఓట్ల పండగను జరుపుకున్నారు ఈసారి వాళ్ళు ఓటు వేసి గెలిపించుకున్న వాళ్ళ నాయకుడి యొక్క గెలుపుని గెలుపు పండగని ఏ విధంగా నాలుగో తారీఖు జరుపుకుంటారో నాలుగో తారీఖు వస్తేనే ఆ పండగని మనం కళ్ళతో మనం చూడలేము అటువంటి పరిస్థితి నాలుగో తారీఖు ఆ పండగ ఏ విధంగా ఉండబోతుందో ఆలోచించుకుంటేనే కాంట్ ఇమాజిన్ చేసిన దట్ సిచ్యువేషన్ అనమాట ఓకే ఫైనల్గా ఏం జరగబోతుంది నాలుగో తారీఖు ఎలా ఉండబోతుంది కూటమి వాళ్ళు చెప్పినట్టుగా రిపోర్ట్లు ఇస్తున్నట్టుగా అతి కొద్ది స్థానాలకే పరిమితమైపోతూ మరలా ప్రతిపక్షానికే పరిమితం అయిపోతుందా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా గతంలో కంటే ఎక్కువ స్థానాలు సంపాదించుకోబోతున్నామంటే నూట యాభై కంటే ఎక్కువే రావాలి చాలామంది బెట్టింగ్ చేశారండి నూట అరవై స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోతున్నారు అనేటువంటిది కొన్ని కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతుంది నూట అరవై సీట్ల మీద చిన్న చిన్నగా కాదు గెలుస్తారనే దాంతో కాదు గెలుపు అనేది డిక్లేర్ నూట అరవై సీట్లతో అధికారంలోకి రాబోతున్నారనే దాని మీద దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా నిన్నటికి నిన్న పంచు ప్రభాకర్ గారితో నేనే ఒక ఇంటర్వ్యూ చేశాను ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి స్వయంగా ఆయన చెప్పినటువంటి మాటలే నూట అరవై సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారని ఇరవై వేల డాలర్లు పెట్టికెట్టారట ఆయన స్వయంగా చెప్పినటువంటి మాట ఉంది కావాలంటే ఈ వీడియోలో ఆ మాటను కూడా యాడ్ చేసి వినిపిస్తాం వినండి ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా బెట్టింగ్లు కూడా నూట అరవై స్థానాలకు సంబంధించి జరుగుతున్నాయి చూద్దాం ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని స్థానాలతో మరలా రెండోసారి అధికారం చేపట్టబోతున్నారు అనేది మరికొద్ది రోజుల్లో తెలిసే పరిస్థితుంది ఇదండి ఓవరాల్గా వచ్చినటువంటి రిపోర్టుకి సంబంధించి రాష్ట్రంలో ఆఫ్టర్ ఎలక్షన్ జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి రిపోర్టు ఇది నాటి ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మారా మీడియా